హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మ్యాథ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ సెట్స్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెన్సిలేషన్, పాలినోమియల్స్ అండ్ స్టాటిస్టిక్ చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్, ఈ వీడియో తర్వాత అప్కమింగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేస్తానని చెప్తాను. సో ప్రీ ఫైనల్స్లో మోడల్ పేపర్స్ అన్నీ కలిసి ఒక వీడియో చేస్తాను, అది అరౌండ్ 3 o'clock అప్లోడ్ చేస్తాను. దెన్ ఫాలోడ్ బై మ్యాథ్స్లో ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో అది 4 o'clockకి అప్లోడ్ చేస్తాను. తర్వాత అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, కన్స్ట్రక్షన్స్ అండ్ గ్రాఫ్ అనే వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను ఈవినింగ్లో. ఇవి ఈరోజు అప్లోడ్ చేసే వీడియోస్. రేపు ఏముంటాయంటే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ లైక్ డివిజన్, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, ట్రిగ్నోమెట్రీలో ప్రూవ్ దట్, సిమిలర్ ట్రయాంగిల్స్లో డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి సింపుల్గా చేస్తాను, ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను రేపు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ 2 marks, 4 marks, 6 marks క్వశ్చన్స్ ఫాలోడ్ బై పార్ట్ బి అండ్ సూపర్ 30, ఇవన్నీ రేపు అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ అప్లోడ్ చేసే వీడియో చూస్తే మీకు పాస్ మార్క్సే కాదు, యూ కెన్ ఈజీలీ స్కోర్ గుడ్ మార్క్స్. లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో నౌ. ఇట్లా మనం మొదటిగా లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఇలా 2 dots ఉంటే మనము ఎక్స్ సచ్ దట్ అని పిలవాలి. ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ 10. And B is equal to X such that X is a factor of 6. Then find A intersection B, A union B, A minus B and also B minus A. These are the possible questions we can ask for long answers. Long answers lo A union B, A intersection B, A minus B, B minus A kachithanga adige avakashalu unnai kabatti first modatiga long answers explain chestunnam. So X is a prime number less than 10. So prime numbers less than 10 kabatti manaki prime numbers 10th class lo compulsoryga నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడో ఒకటి కంపల్సరీగా అడిగే అవకాశాలు ఉన్నాయి. 2 is a ఈవెన్ ప్రైమ్ నంబర్, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ లెస్ దెన్ 10 అనేది సెట్ బిల్డర్ ఫామ్, మనం ఫస్ట్ రూస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి, 2, 3, 5, 7. ఇక్కడ 11 రాయదు ఎందుకంటే 10 కంటే తక్కువ అడిగాడు కాబట్టి. దిస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10. సో ఎక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో 6 ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ని మనం రాయాల్సి ఉంటుంది. సో 6 ఈజ్ దేర్ ఇన్ 1 table, 1 6 are 6, 2 3 are 6, 3 2 are 6, 6 1 are 6. ఏ టేబుల్లో 6 ఉన్నాయో అవన్నిటి మనం ఫ్యాక్టర్స్ అంటామో. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దెన్ వాట్ ఎవర్ దే ఆస్క్ యూ హ్యావ్ టు ఫైండ్. ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి కామన్ ఎలిమెంట్స్, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. సో 2 is common ఇన్ బోత్ ఏ అండ్ బి, సో 2 రాయాల్సి ఉంటుంది. 3 is also common ఇన్ బోత్ ఏ అండ్ బి, 3 కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు. 7 ఉంది, లేదు. ఇక్కడ లేదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి 2 and 3 ఈజ్ వాల్యూ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిపి రాయాల్సి ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ దట్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్. సో 1 ఇక్కడ ఉంది, 1 రాయండి, కలిపి రాయండి. 2, 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 times రాయదు, ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. 2, 3, 5, 6, 7 ఒక ఆర్డర్లో రాస్తే మనం దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బిని ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఏ సెట్ రాయండి, మైనస్ బి సెట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్, ఫస్ట్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఏ మైనస్ బి అనమాట. సో ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ 5, 7. సో డోంట్ రైట్ 1 and 6, ఓకే. ఓన్లీ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి ఆఫ్టర్ క్యాన్సిలేషన్. సో అలాగే బి మైనస్ ఏ, ఫస్ట్ బి సెట్ రాయాల్సి ఉంటుంది. బి ఏంటి, 1, 2, 3, 6. ఏంటి, 2, 3, 5, 7. సో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది, 1, 2, 2, 3, 3. సో వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్ 1 and 6 ఈజ్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. మీరు గమనించినట్టయితే ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడు రిమెంబర్ దిస్, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ దే ఆర్ నాట్ ఈక్వల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ 2x + 1, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ బి ఈజ్ ఎ కంపోజిట్ నంబర్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. సో కంపోజిట్ నంబర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇంతకు ముందు ప్రైమ్ నంబర్స్ చూసాం కాబట్టి ఇప్పుడు కంపోజిట్ నంబర్స్ ఏంటి అంటే 4, 6, 8, 9, 10, 12, 14, 15, so on. The numbers which are not prime numbers are composite numbers.
కంపోజిట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ ఈక్వల్ అనే సింబల్ ఉంటే మీరు 12 కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో 4, 6, 8, 9, 10, 12 ఆర్ ద కంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. లెస్ దెన్ ఉంటే మాత్రము 12 ఇంక్లూడ్ చేయదు, ఈక్వల్ ఉంది కాబట్టి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి 12 ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో 4, 6, 8, 9, 10, 12 ఈజ్ బి సెట్. ఏ సెట్ అనేది 3, 5, 7, 9, 11 ఎలా వచ్చిందంటే, ఏ ప్లేస్లో మనము సారీ ఎక్స్ ప్లేస్లో మనం 1 పెట్టుకుంటే 2 × 1 + 1 2 1s are 2 + 1 is 3, 2 పెట్టుకుంటే 2 2s are 4 + 1 5, 2 3s are 6 + 1 7, 2 4s are 8 + 1 9, 2 5s are 10 + 1 11. ఎందుకు 5 వరకే పెట్టుకోవాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, దిస్ సింబల్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో 4 వరకే పెట్టుకుంటే యూ విల్ గెట్ ఎ రాంగ్ ఆన్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెట్స్ ఇస్ ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ రైట్ ద సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. దెర్ ఆర్ 2 ways టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. 2 ways ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఏ సెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2, 3, 4, 5. ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాల్సి ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ. సో 1, 2, 3, 4, 5 ఈజ్ ఏ సెట్ అండ్ బి సెట్ ఈజ్ 2, 4, 6, 8 ఇస్ ద బి సెట్. సో ఏ సెట్ తెలుసు, బి సెట్ తెలుసు, వీ నో హౌ టు ఫైండ్ ఏ యూనియన్ బి, కలిపి రాయాల్సి ఉంటుంది ఎలిమెంట్స్ని. ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాయాల్సి ఉంటుంది. ఏ మైనస్ బి అంటే సబ్ట్రాక్షన్, కామన్ ఎలిమెంట్స్ కట్ చేసి ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే బి సెట్ తెలుసు, ఏ సెట్ తెలుసు, కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ 1 way మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు ప్రాబ్లంలో. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఏ యూనియన్ బి రాయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 8. సో డోంట్ రైట్ 9 and 10 బికాస్ దే ఆర్ అవుట్ సైడ్ ద ఏ అండ్ బి సెట్స్, కాబట్టి అవి ఇంక్లూడ్ చేయొద్దు. సో నెక్స్ట్ ఏం అడిగాడు, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. సో ఈ ఏరియా మీరు గమనించినట్టయితే దిస్ పార్ట్ ఆఫ్ ద వెన్ డయాగ్రామ్ ఈజ్ కామన్ ఫర్ ఏ సెట్ అండ్ ఆల్సో కామన్ ఫర్ బి సెట్. సో ఇది కామన్ ఏరియా కాబట్టి దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2, 4. సో ఈ 2 and 4 బిలాంగ్స్ టు ఏ యాజ్ వెల్ యాజ్ బి, కాబట్టి మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ సెట్ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. సో దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి అంటే 1, 3, 5. సో ఏ మైనస్ బి అంటే 1, 3, 5 ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ ఏ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. అండ్ బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ బి వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. అంటే ఈ రీజన్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. సో ఆన్సర్ ఈస్ 6, 8. సో దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్, డోంట్ మిస్ ద వీడియో. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 20. సో నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఆర్ 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఎక్స్ ఈజ్ ఎ హోల్ నెంబర్ లెస్ దెన్ 10. సో హోల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అంటే మనకు తెలుసు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 ఇంక్లూడ్ చేయదు ఎందుకంటే లెస్ దెన్ 10 కాబట్టి హోల్ నెంబర్ స్టార్ట్ విత్ 0. సో మనం ఏం ప్రూవ్ చేయాలండి ఈ ప్రాబ్లంలో, ఇది వెరిఫై చేయాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఒకటే లైన్ ఉన్నది కాబట్టి ఇక్కడ రాస్తాను. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. అంటే ఫస్ట్ మనం ఏ యూనియన్ బి కనుక్కున్నాక వచ్చిన సెట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేదాన్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఇస్ ఎన్ ఆఫ్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది రాయడానికి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనం వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ బి ఏంటి, ద ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి పుట్ టుగెదర్ ఈజ్ ఏ యూనియన్ బి. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 13, 17, 19. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 14. ఎలా వచ్చింది, ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఏ యూనియన్ బిలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 14. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో మనకి ఏ యూనియన్ బి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వచ్చింది ఎంత, 14 ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ 8. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత, 0, 1, 2, 3, 9 అంటే 10 ఉన్నట్టు. సో 0 to 9, 10 ఎలిమెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ ఆఫ్ బి ఈజ్ 10.
సో ఎన్ ఆఫ్ ఏ 8 ఉంది, ఎన్ ఆఫ్ బి 10 ఉంది. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఎలిమెంట్స్లో బి ఎలిమెంట్స్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్నే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాము. ఏంటి అవి? 2, 3, 5, 7 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 4. ఈ 2, 3, 5, 7 4 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 4. చూద్దాం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూద్దాం. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14 ఉంది, 8 + 10 = 18, 18 - 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 18 - 4 = 14. సో వీ ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. So this is one of the very important formula in sets. We'll discuss short answers now. Short answers are very important. Edukante exam lo long answers ki choice untundi gaani short answers ki choice undadu. So we have to focus more on short answers. A is equal to 456, B is equal to 78. Then show that A union B is equal to B union A. A union B ante A element B element kalipi raayali. So 4, 5, 6, 7, 8. Then ఏ బి యూనియన్ ఏ, బి యూనియన్ ఏ అంటే 7, 8, 4, 5, 6. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, దెన్ రిప్రజెంట్ ద వెన్ డయాగ్రామ్ ఏ మైనస్ బి. ఏ వెన్ డయాగ్రామ్ అని రాయాలి అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా సెట్స్ రాసుకోవాలి ఏబి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కామన్ ఎలిమెంట్స్ ఈ ఏరియాలో రాయాలి. దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్ ఫర్ ఆల్ ద వెన్ డయాగ్రామ్స్. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఫస్ట్ టూ సెట్స్ ఈ విధంగా రాసి జాయింట్ సెట్స్, దెన్ కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఇందులో 2 ఉంది, సో 2 ఉంది కాబట్టి ఈ ఏరియాలో 2 రాసుకోవాలి ఏ ఇంటర్సెక్షన్ బిలో. అండ్ ఆల్సో 4 ఇస్ ఆల్సో కామన్ ఎలిమెంట్ ఇన్ బోత్ ఏ అండ్ బి. ఎప్పుడు ఈ విధంగా రాసుకున్నాక ఏ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి ఇక్కడ రాసుకోవాలి 1, 3, అండ్ బి సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ 6, 8, 10 ఇక్కడ రాసుకోవాలి. ద ఎలిమెంట్స్ విత్ ఏ వితౌట్ ఇంక్లూడింగ్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. సో 1 and 3 ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు మనం. ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దీన్ని మ్యూ అని పలకాలి అండ్ ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ సెట్. 0 to 10 ఇచ్చాడు మ్యూ, ఏ 2, 3, 5, 8, బి 0, 3, 5, 7, 10, దెన్ రిప్రజెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్. ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ రాయాల్సి ఉంటుంది ఏలో బిలో. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 3 and 5. సో 3 and 5 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద సెట్స్, ఫస్ట్ అవి రాయాల్సి ఉంటుంది. ఏ మైనస్ బి అంటే 2, 8, దిస్ పార్ట్ ఈస్ ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే 0, 7, 10, దిస్ పార్ట్ ఈస్ బి మైనస్ ఏ. దెన్ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు సెట్స్లో కాకుండా ఎక్కడైనా రాయొచ్చు, మీరు కింద రాయొచ్చు పక్కన రాయొచ్చు కానీ లోపల మాత్రం రాయొద్దు. 1, 4, 6, 9 దే రిప్రజెంటెడ్ ఇయర్. యూ కెన్ ఆల్సో రైట్ సమ్వేర్ వేర్ ఎవర్ యూ లైక్. సో దిస్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు కాబట్టి ఈ షేడెడ్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఎలిమెంట్స్ ఆర్ 3, 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, దెన్ షో దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాయాలి అండ్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అది ఇక్కడ రాయాలి. సో దేర్ ఆర్ 7 ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ 1, 2, 3, 4, 5. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈస్ 5 అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈస్ 1, 2, 3, 4. అండ్ కామన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? సో 2, 4 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ కాబట్టి 2 అని రాసుకుంటున్నా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈస్ 7, రైట్ హ్యాండ్ సైడ్ 5 + 4 = 9, 9 - 2 = 7. సో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆర్ సేమ్. వీ వెరిఫైడ్ దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఏ ఏ టేబుల్లో 30 ఉన్నాయో అవి రాయసుకోవాల్సి ఉంటుంది. సో 30 ఉన్న టేబుల్స్ 1, 2, 3, 5, 5, 6 - 30, 6, 5 - 30, 10, 3 - 30, 15, 2 - 30, 31 - 30, అండ్ బి ఈజ్ ఎక్స్ ఇస్ అ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. సో 30లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది 2, 3, 5. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5 కాబట్టి అవే రాయాలి. యూనియన్ అంటే మళ్ళీ కలిపి రాయటం, సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6, ఫైండ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 మనకు తెలుసు 1, 2, 3, 4, 6, 12, అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆల్సో యూనో 1, 2, 3, 6, ఏదో ఒక టేబుల్లో ఉండాలి. సో ఏ యూనియన్ బి అంటే కలిపి రాయటం 1, 2, 3, 4, 6, 12. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్, 1, 2, 3, 6 ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 1, 2, 3, 6. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోకస్ స్టూడెంట్స్. ఏ ఇస్ 0, 2, 4. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ ఇస్ ఈక్వల్ టు 0, 2, 4, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5. 5 అంటే ఎంటీ సెట్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్? సో ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏ ఎలిమెంట్స్ రాసుకోవాలి ఫస్ట్. ఏ ఎలిమెంట్ ఇచ్చాడు 0, 2, 4. 5 అంటే ఎంటీ సెట్, సో దీన్ని 5 అని చదవాలి. దాని అర్థం ఏంటంటే ఏ ఎలిమెంట్స్ ఉండని సెట్ని మనం 5 అంటాం, ఎంటీ సెట్. సో కామన్ ఉన్న ఏమైనా ఉన్నాయా ఈ సెట్లో కామన్గా లేవు కాబట్టి 5 రాయాలి, విచ్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ 5. ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్, మళ్ళీ ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రం రాయాలి. వీల్ గెట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యాజ్ ఏ ఓన్లీ. సో ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ 5, మనకి ఆన్సర్ 5 వచ్చింది. అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ అగైన్ ఏ, విచ్ వి ప్రూవ్డ్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఎక్స్ లెస్ దెన్ 20. సో న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఏంటి? 1 to 19. ఇక్కడ 20 రాయదు, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ పైన కానీ కింద రాదు లేరు కాబట్టి 19 వరకే రాయాల్సి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ దెన్ యూ హ్యావ్ టు రైట్ 20. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఇంక్లూడ్ 5 ఆల్సో. స్టార్ట్ విత్ 1, ఎందుకు 1 నుంచే స్టార్ట్ చేయాలి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 till 5. సో ఏ మైనస్ బి కనుక్కోమన్నాడు కాబట్టి ఏ సెట్ రాసి మైనస్ బి సెట్ సప్రాక్షన్ చేస్తే విత్ ద ఎలిమెంట్స్ ఆర్ 6 to 19. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి 6 < ఈక్వల్ టు x < ఈక్వల్ టు 19 అని రాయొచ్చు, ఆర్ లెస్ దెన్ 20 కూడా రాయొచ్చు. యూ కెన్ రిప్రజెంట్ ఎనీ వే, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. A minus B is 3, 4, 5, B minus A is 1, 8, 9, and A intersection B is 6, 7, then find A union B. So, మీరు వెన్ డయాగ్రామ్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. A minus B అంటే ఈ సెట్ ఏ బి, సో దిస్ పార్ట్ ఈజ్ ఏ మైనస్ బి 3, 4, 5, అండ్ బి మైనస్ ఏ ఈజ్ 1, 8, 9, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 6, 7. సో ఏ యూనియన్ బి అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ని కలిపి రాస్తే ఏ యూనియన్ బి అవుతుంది, విచ్ ఈస్ 1, 3, 4, 5, 6, 7, 8, 9. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ 14, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి సెట్ ఈస్ 10, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ ఈస్ 18, దెన్ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో మనకి ఫార్ములా తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడు 14, బి ఈజ్ గివెన్ అస్ 10, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ గివెన్ అస్ 18. 14 + 10 ఈజ్ 24 - 18, విచ్ ఈస్ నథింగ్ బట్ 6. So n of A union B is 6. Give one example for finite set. Finite set ante set lo end undali. 1, 4, 9, 16. Ee set end undi. 16 is the last element. Where infinite set ante end undakapodam. Natural numbers 1, 2, 3, 4, 5, so on. Ilanti sets ni manam infinite set antamo. End unde danni finite set antam. Next very important question. List all the subsets of set A, X, Y, Z. So subsets kavali ante manaku ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 రాసుకోవాలి. సో 8 సబ్సెట్స్ ఉంటాయి ఈ క్వశ్చన్కి, మనకి 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉంటే ఎప్పుడు 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది, 2 పవర్ ఆఫ్ n, వేర్ ఎన్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ గివెన్ సెట్. సో 2 పవర్ ఆఫ్ 3 8 కాబట్టి 8 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటి? ఇండివిజువల్గా రాయాలి, ఎక్స్ వై జెడ్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ వై వైజెడ్ జెడ్ ఎక్స్ ఫుల్ ఎలిమెంట్ అన్ని ఉన్నాయి కలిసి రాయాలి, ఎక్స్ వై జెడ్ అండ్ ఎంటీ సెట్. దిస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదే 4 ఎలిమెంట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది ఇంకో ఎలిమెంట్ ఉంటే మనకి 2 పవర్ ఆఫ్ 4 ఉంటాయి అన్నమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ 16 సబ్సెట్స్ ఉంటాయి. క్లాస్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఎగ్జామ్లో అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగాడో ఈ వీడియోలో మీకు చూపించాను. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ప్లీజ్ గివ్ ఎ లైక్. థ్యాంక్ యూ. సో ప్రాబబిలిటీ 4 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ కార్డ్స్, ద అదర్ ఈజ్ డైస్,
సింగిల్ డైస్ అండ్ టూ డైస్ ఏదన్నా అడగవచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ టాసింగ్ ఏ కాయిన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నంబర్ ఆర్ బాల్స్. ఫోర్ కాన్సెప్ట్స్లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s are 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10. తర్వాత జాక్ క్వీన్ కింగ్, దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s are 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు ఇవ్వగలిగితే, 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4 బై 52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26 బై 52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4, స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో, కాబట్టి 1 బై 52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్. సో ప్రైమ్ నంబర్స్ మనకి 2 3 5 7, 4 కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో 4 కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4 4s 16. సో ప్రాబిలిటీ విల్ బికమ్ 16 బై 52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పాను, ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి, 12 బై 50. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 హెడ్స్. సో ఈ అన్నింటిలో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3 బై 8 ఈస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ అ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2 3 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3 5 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 6. సో 2 బై 6 విచ్ ఇస్ 1 బై 3. వెన్ టూ డైస్ ఆర్ థ్రోన్ స్కోర్ ఆఫ్ 5. సో మనకి 2 డైస్ త్రో చేస్తే మనకి టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్ 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1, సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36, 4 బై 36 ఇస్ 1 బై 9. ఆల్ఫాబెట్స్లో కాన్సోనెంట్స్ అడిగాడు, వోవెల్స్ విల్ బికమ్ 5. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 26, కాన్సోనెంట్స్ ఆర్ 21, ప్రాబిలిటీ విల్ బికమ్ 21 బై 26. విల్ డిస్కస్ సమ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రాబిలిటీ. దిస్ ఆర్ ద క్వశ్చన్ ప్రిస్క్రైబ్డ్ బై డీసీఈబి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో బెటర్ వీ డోంట్ స్కిప్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఆల్వేస్ విల్ బి ఈక్వల్ టు 1. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ పీ ఆఫ్ ఈ, దెన్ 0 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ప్రాబిలిటీ లైస్ బిట్వీన్ 0 అండ్ 1, ఇంక్లూడింగ్ 0 అండ్ 1. సో ఫర్ ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ ఈస్ 0, ఫర్ సర్టెన్ ఈవెంట్ ప్రాబిలిటీ విల్ బి 1. సో వెన్ 1 కాయిన్ ఇస్ టాస్డ్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 2. వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 4. వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 8. 1 డైస్ 6 పాసిబుల్ అవుట్కమ్స్, 2 డైస్ 36 పాసిబుల్ అవుట్కమ్స్. సో వీ హ్యావ్ బ్లాక్ కార్డ్స్ 26, రెడ్ కార్డ్ 26, స్పేడ్ 13, క్లబ్ 13, హార్ట్ 13, డైమండ్ 13. ప్రాబిలిటీ, ఫస్ట్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ 2019 బై 2020, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ నాట్ ఈ. వెన్ ఎవర్ పీ ఆఫ్ ఈ ఈస్ గివెన్ అండ్ నీడ్ టు ఫైండ్ పీ ఆఫ్ నాట్ ఈ, దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద గివెన్ వాల్యూ ఫ్రమ్ 1, బికాస్ పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ నాట్ ఈ, ఈ బార్ ఆర్ నాట్ ఈ కెన్ బి రిటర్న్ యాజ్ లైక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పీ ఆఫ్ ఈ వాల్యూ 2019 బై 2020 ప్లస్ పీ ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2019 బై 2020. సో డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, 2020 ఇంటూ 1 ఈస్ 2020 మైనస్ 2019 బై 2020. 2020 మైనస్ 2019 ఈజ్ 1 బై 2020. సో ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ 1 బై 2020. రమ్య సెడ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈస్ 5 బై 3. డూ యూ అగ్రీ? ఐ విల్ నాట్ అగ్రీ విత్ రమ్య, బికాస్ 5 బై 3 ఈస్ గ్రేటర్ దెన్ 1, వేర్ యాజ్ ప్రాబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. దెర్ ఆర్ కార్డ్స్ ఇన్ అ బాక్స్ విత్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటన్ ఆన్ దెమ్. ఇఫ్ ఎ కార్డ్ ఈస్ పిక్ ర్యాండమ్లీ, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ ఓవల్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఓవల్ ఈస్ 5 బై 26. టోటల్ ఆల్ఫాబెట్స్ ఆర్ 26, ఓవెల్స్ ఆర్ 5. సో ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ ఓవెల్ విల్ బి 21 బై 26.
సో కాన్సనెంట్స్ విల్ బి 21, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 26. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ 50 న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ వాట్ ఆర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ విల్ సీ. 1, 2 స్క్వేర్ ఇస్ 4, 3 స్క్వేర్ ఇస్ 9, 4 స్క్వేర్ ఇస్ 16, 5 స్క్వేర్ ఇస్ 25, 6 స్క్వేర్ ఇస్ 36, 7 స్క్వేర్ ఇస్ 49. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 1, 2, 3, 4, 5, 6, 7. టోటల్ అవుట్కమ్స్ ఆర్ 50. సో 7/50 ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. ఎ కార్డ్ ఇస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ రెడ్ క్వీన్. ఫర్ ప్రాబిలిటీ ఆఫ్ ఎ రెడ్ క్వీన్, ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ క్వీన్. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ క్వీన్ ఈస్ 2/52. సో దేర్ ఆర్ 2 రెడ్ క్వీన్స్ ఇన్ డెక్ ఆఫ్ కార్డ్స్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నాట్ ఎ రెడ్ క్వీన్ ఈస్ 1 - 2/52. సో 52 ones are 52 - 2/52, విచ్ ఈస్ 50/52. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నాట్ ఎ రెడ్ క్వీన్ ఈస్ 50/52. 20 డిఫెక్టివ్ పెన్స్ ఆర్ యాడెడ్ టు 150 గుడ్ వన్స్. వన్ పెన్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ పెన్ ఈస్ ఎ గుడ్ వన్. సో 20 డిఫెక్టివ్ పెన్స్ ఆర్ యాడెడ్ టు 151, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 170. సో 150 + 20, 170 టోటల్ పెన్. సో దెర్ ఆర్ 150 గుడ్ పెన్స్. సో 150/170 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆర్ 15/17. 10th question, there are cards in the box with numbers 1 to 100 written on them. If one card is picked randomly from the box, what is the probability that the card is perfect square number? Total perfect square numbers are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So 10/100, which is nothing but 1/10. So first A answer is 1/10. A composite number. So in 1 to 100, there are 25 prime numbers. So other 75 will be composite numbers. So 75/100, which is nothing but 3/4. So probability of getting a composite number is 3/4 or 75/100. A two digit number. Probability of getting a two digit number is 90/100, which is also equal to 9/10. A die is thrown. Find the probability of getting a composite number. So 1, 2, 3, 4, 5, 6 are the total number of possible outcomes. 6 favorable outcomes are 4 and 6. Favorable outcomes are 4 and 6 because 4 and 6 are composite numbers. So probability of getting an event is 2/6, which is nothing but 1/3. A die is thrown at once. Find the probability of getting an even prime number. We know even prime number only 2. So number of favorable outcome is 1. Total possible outcomes are 6. So probability of getting a only even prime is 1/6. From the first 50 natural number, find the probability of randomly selected number which is a multiple of 3. So multiples of 3 are 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48. So number of favorable outcomes are 16, total are 50. So probability of getting event is 16/50, which is 8/25. Find the probability of getting a sum of numbers of them is 7 when 2 dice are rolled at a time. When 2 dice are rolled at a time, total number of outcomes are 36 and number of favorable outcomes are 1, 2, 3, 4, 5, 6 because these are the options whose sum is 7. So 6/36, which is nothing but 1/6. Can 7/2 is the probability of event? 7/2 cannot be a probability of event because 3.5 is always greater than 1. If a dice is rolled once, then the probability of getting an odd number. Number of possible outcomes are 6, favorable outcomes are 1, 3, 5, which is 3. So probability of event is 3/6, which is 1/2. Hello students, ee video lo manamu coordinate geometry lo important questions with answers discuss chedam. So coordinate geometry lo 6 questions chaala important. Modatiga trisection. Trisection is the most asked question in coordinate geometry. Chaala saalru repeat ayindi. So ee trisection ela kanukovali అనేది ఇన్ డీటెయిల్గా ఆన్సర్స్తో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఫైండ్ కే ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. 3 పాయింట్స్ ఇస్తాడు, అందులో ఒక పాయింట్లో ఒక ఎక్స్ కోఆర్డినేటో వై కోఆర్డినేటో కే ఇచ్చి ఆఫ్ ఫైండ్ కే అని అడుగుతాడు. సో అలాంటి ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ఏ ఎక్స్ ఆర్ వై ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్లో 4 పాయింట్స్ ఇచ్చి ఎక్స్ వై మిస్ చేసి ఎక్స్ వై కనుక్కోమంటాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ అండ్ 4 పాయింట్స్ ఆర్ గివెన్. వర్టెక్సెస్లో 4 పాయింట్స్ ఉంటాయి, అవి ఇస్తే ఫైన్ ద ఏరియా ఆఫ్ కోలేటరల్ ఎలా కనుక్కోవాలనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోఆర్డినేట్ జియోమెట్రీస్ షో దట్ ద 4 పాయింట్స్ ఫార్మ్ స్క్వేర్ రెక్టాంగిల్ రాంబస్ అండ్ ప్యారలగ్రామ్. ఏది ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే షార్ట్ ఆన్సర్స్లో ఇవి అడగవచ్చు. స్లోప్, మిడ్ పాయింట్,
సెంట్రాయిడ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. నౌ విల్ డిస్కస్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ ఇన్ డీటెయిల్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ 2, 6 అండ్ -4, 8. ట్రైసెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్స్. సో ట్రైసెక్షన్ అంటే ఏంటో ఫస్ట్ మనము ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ట్రై అంటే 3. సో మనము ఒక లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి, 1, 2, 3. సో ఒకే లైన్ సెగ్మెంట్ ఏబిని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ 3 పార్ట్స్ని డివైడ్ చేసేటప్పుడు నాకు మధ్యలో 2 పాయింట్స్ ఏర్పడేది, వీ విల్ రిప్లేస్ ఇట్ యాజ్ పి అండ్ క్యూ. ఐ రిపీట్ వన్స్ అగైన్, ట్రై అంటే 3. సో ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయటమే ట్రై సెక్షన్ అంటాం స్టూడెంట్స్. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, క్లియర్గా అబ్జర్వ్ చేసాం, 1, 2, 3. ఈ 3 పార్ట్స్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ఏర్పడినాయి మనకు, వీ కెన్ అస్యూమ్ ఇట్ యాజ్ పీక్యూ ఆర్ ఎల్ఎం ఆర్ ఎక్స్వై, ఏదైనా డినోట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏబి ఈజ్ గివెన్ యాజ్ 2, 6 అండ్ బి ఈజ్ గివెన్ యాజ్ -4, 8. సో ఈ విధంగా రిప్లేస్ చేశాక మనకి ట్రై సెక్షన్లో 2 రేషియోస్ ఉంటాయి. సో పి విల్ డివైడ్ దిస్ లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో 1:2. సో పి లెఫ్ట్ సైడ్ పార్ట్ 1:1 ఉంది, రైట్ సైడ్ పార్ట్ 2:2 ఉంది, కాబట్టి 1:2. అదే క్యూ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉంది, రైట్ సైడ్ 1 పార్ట్ ఉంది, కాబట్టి 2:1. వి విల్ అప్లై సెక్షన్ ఫార్ములా 2 టైమ్స్, 1 with 1:2 ratio అండ్ అనదర్ విత్ 2:1 ratio. సో మనకి ఈ కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైతే వీ విల్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో ట్రై ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పాయింట్స్ 8, 1, కే -4, 2, -5 ఆర్ కొలీనియర్. స్టూడెంట్స్ కొలీనియర్ మీన్స్ పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. యే దెర్ ఇస్ ఎ లైన్ అండ్ ఆన్ ద లైన్ దిస్ 3 పాయింట్స్ ఆర్ లయింగ్. క్లియర్లీ వీ కెన్ సీ ఏరియా. బట్ ఇఫ్ 3 పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్ దెర్ ఈస్ నో ఏరియా. సో ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద పాయింట్ యూ నీడ్ టు మేక్ ఎ నోట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ, నాట్ ఓన్లీ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ బట్ ఆల్సో ఇన్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్. సో ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 0. వి నో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, హాఫ్ ఇంటూ x1 y2 - y3 ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3 y1 - y2 ఇస్ ఈక్వల్ టు 0, బికాస్ దిస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో దిస్ వీ హ్యావ్ టు మెమరైజ్ దిస్ ఫార్ములా స్టూడెంట్స్, ఇంపార్టెంట్ ఫార్ములా. నౌ వీఆర్ గోయింగ్ టు రిప్లేస్ దిస్ 3 పాయింట్స్ ఇన్ ద ఫార్ములా. సో వీల్ రిప్రజెంట్ ఫస్ట్ పాయింట్ యాజ్ x1 y1, సెకండ్ పాయింట్ యాజ్ x2 y2 అండ్ థర్డ్ పాయింట్ యాజ్ x3 y3 అండ్ రిప్లేస్ దిస్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. సో దిస్ ఇంప్లైస్ 1/2 ఇంటూ x1. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x1 ఇయర్? 8. 8 ఇంటూ y2 ఇస్ -4. ద ఫార్ములా దర్ ఇస్ మైనస్, ఐఎమ్ రిప్లేసింగ్ మైనస్. y3 ఇస్ -5. So I will keep the bracket and I will write it. So here we have to be careful. Formula of minus and y3 minus 5, you have to keep it very carefully. Okay, plus x2. x2 is k, what that is what we need to find in this problem. When y3 is -5, formula minus is there, y1 is 1. Plus x3, I am replacing the value with 2 into y1. y1 value is 1 minus y2. y2 is -4. And we have to equate this one with 0. Though the problem looks easy, but 90% of the students will go wrong here. So 8 into -4. Minus into minus is plus 5. Listen carefully students. Plus k. Minus 5 minus 1 is -6. When two negatives are there, we need to add in mathematics and keep the bigger number symbol. Plus 2 into 1. Minus into minus is plus 4 is equal to 0. So this one will equal to 1/2 into 8. -4 + 5 is +1. When negative and positive numbers are there, we need to subtract. 5 - 4 = 1. Bigger number symbol we have to keep. Bigger number is 5 and symbol is plus. So no need of writing plus. So plus into minus is minus. 6 into k is 6k. Plus 2 into 1 + 4 is 5. So I will write as it is and I will equate with 0. So when division goes to that side, it will become multiplication. 8 times 1 is 8 minus 6k plus 2 5s are 10 is equal to 0 into 2. We know the value of 0 into 2, which will be 0 only. And here clearly if you observe, 8 and 10 are positive numbers. So 8 plus 10 is 18 minus 6k, which is equal to 0. So I repeat once again, 18
8 plus 10 is 18 minus 6k is equal to 0. 0 into 2 is 0. So now we are into the last stage of the problem. So minus 6k is equal to, when plus 18 goes to the other side, will become minus 18. So negative negative get cancelled. 6k is equal to 18. We want k value. So relation between 6 and k is multiplication. When multiplication goes to that side, will become division. So 18 by 6 is 3. So therefore the value of k is 3. If 1 comma 2, 4 comma y, x comma 6 and 3 comma 5 are the vertices of a parallelogram taken in order, find x and y. మనం ఈ ప్రాబ్లంలో ఎక్స్ ని వై ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా పారలలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఆర్ వై అన్నోన్ వాల్యూ ఇస్తే మనము మిడ్ పాయింట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని ఏ బీసీడీగా రిప్రజెంట్ చేయాలి. ఏ పాయింట్ ఈజ్ 1, 2, బి ఈజ్ 4y, సి ఈజ్ ఎక్స్ కామా 6 అండ్ డి ఈజ్ 3, 5. ఈ విధంగా రిప్రజెంట్ చేశాక ప్రాపర్టీ ఆఫ్ పారలలోగ్రామ్ చూడాలి. సో ప్రాపర్టీ ఆఫ్ పారలలోగ్రామ్ ఏంది, డయాగ్నల్స్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే ఏసి మిడ్ పాయింట్ బీడి మిడ్ పాయింట్ సమానంగా ఉంటాయి. మనం ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ విల్ బి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. సో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనందరికీ, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. అగైన్ రైట్ సైడ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ. సో ఏసీ ఏసీ కాబట్టి ఏని ఎక్స్ వన్ వై వన్, సిని ఎక్స్ టూ వై టూ అని రిప్రజెంట్ చేసి ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ఎక్స్ వన్ ఈజ్ వన్, ఎక్స్ టూ ఈజ్ ఎక్స్ బై టూ, వై వన్ ఈజ్ టూ, వై టూ ఈజ్ సిక్స్. వీ నీడ్ టు రిప్లేస్ టూ ప్లస్ సిక్స్ బై టూ ఇన్ ద ఫార్ములా. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో బీడి పాయింట్స్ని ఎక్స్ వన్ వై వన్గా ఎక్స్ టూ వై టూగా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి స్టూడెంట్స్. ఎక్స్ వన్ ఎంత, 4 + 3/2, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే 4 + 3/2, వై వన్ ప్లస్ వై టూ వై ప్లస్ 5/2, ఇక్కడ వై ప్లస్ 5/2 రిప్రజెంట్ చేయాలి. విల్ ఈక్వేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ టూ పాయింట్స్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి, విల్ ఈక్వేట్ 1 + x/2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 4 + 3/2. 4 + 3 ఎంత, 7/2. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి, వై కోఆర్డినేట్స్ కూడా ఈక్వేట్ చేయాలి. వై కోఆర్డినేట్ ఏంటి, 2 + 6. 2 + 6 ఏంటి, 8/2 షుడ్ బి ఈక్వేటెడ్ విత్ వై కోఆర్డినేట్ విచ్ ఈస్ వై ప్లస్ 5/2. సో క్లియర్గా డినామినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు కావాల్సింది ఎక్స్, కాబట్టి ఎక్స్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ 7. సో ప్లస్ 1 గోస్ టు ద అదర్ సైడ్, విల్ బికమ్ మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 - 1 ఈజ్ 6. అలాగే డినామినేటర్లో ఇట్ విల్ క్యాన్సల్. సో వై ప్లస్ 5 = 8 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 8 - 5, ఎందుకంటే ప్లస్ 5 ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ 5. సో వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 8 - 5 ఈజ్ 3. సో ఫైండ్ ఎక్స్ అండ్ వై అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ 6 అండ్ వై వాల్యూ ఈజ్ 3. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 4 - 8 అండ్ 5, 2. సో మనకి స్లోప్ ఫార్ములా ఉంది. స్లోప్ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ ఎం అండ్ ద ఫార్ములా ఈజ్ y2 - y1 / x2 - x1. సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఫస్ట్ పాయింట్ విత్ ఎక్స్ వన్ వై వన్, సెకండ్ పాయింట్ విత్ ఎక్స్ టూ వై టూ అండ్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా. సో ఫార్ములా ఏంటి, y2 - y1 అంటే -2 y2 ఎంత, -2 y1 ఎంత, ఫార్ములాలో ఉన్న మైనస్ అలా రాస్తున్న, y1 ఈజ్ -8. సో మెనీ స్టూడెంట్స్ విల్ కన్ఫ్యూజ్ విత్ నెగిటివ్, ఫార్ములా ఉన్న మైనస్ రాయాలి, y1లో ఉన్న -8 అలాగే రాయాలి, ఇలా బ్రాకెట్ పెట్టుకోండి. సో x2 - x1, x2 ఎంత, 5, ఫార్ములాలో ఉన్న మైనస్ రాశాను, x1 ఈజ్ 4. సో -2 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ 8/5 - 4 ఈజ్ 1. సో మైనస్ నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్. 8 - 2 ఈజ్ 6, పెద్ద నెంబర్ సింబల్ ఏంటి, ప్లస్. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద టూ పాయింట్స్ 0, 0 and 4, 6. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఈజ్ x1 + x2 / 2 and y1 + y2 / 2. సో ఈ టూ పాయింట్స్ని x1, y1 అండ్ x2, y2గా రిప్రజెంట్ చేసుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. సో x1 ఎంత, 0 + x2 ఈజ్ 4, 0 + 4 ఈజ్ 4 ఓన్లీ, y1 ఈజ్ 0, y2 ఈజ్ 6/2. 0 + 4 ఈజ్ 4 / 2, 0 + 6 ఈజ్ 6/2.
4/2 value is 2, 6/2 value is 3. So midpoint of 0, 0 and 4, 6 is 2, 3. Find the centroid of the triangle 1, 1, 2, 3, 0, 2. Centroid formula is x1 plus x2 plus x3 by 3. These all formulas are very important in coordinate geometry. So y1 plus y2 plus y3 by 3. So this is the formula for centroid. Now we are going to represent these three points as x1 y1, x2 y2 and x3 y3 and replace in the formula. Here x1 is 1 plus x2 is 2 plus x3 is 0 by 3 comma y1 value is 1 plus y2 value is 3 plus y3 value is 2. I'm replacing the values in the formula and we will add 1 plus 2 is 3, 3 plus 0 is 3 only, 3 by 3. 1 plus 3 is 4, 4 plus 2 is 6, 6 by 3. So 3 by 3 value is 1 and 6 by 3 value is 2. So the centroid of these three points is 1, 2. Find the area of collateral whose vertices taken in order are a 1, 1, b 7, -3, c 12, 2, d 7, 21. మనం ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కనుక్కోవాల్సి ఉంటుంది విత్ 4 వర్టిసెస్. మనకి 10th క్లాస్లో ఎలాంటి ఫార్ములా లేదు ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కనుక్కోవడానికి, 4 వర్టిసెస్ ఇస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే ఈ గివెన్ కోఆర్డినేటర్ని డయాగ్నల్తో 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రా ఏ డయాగ్నల్, ఏసీ అయినా బీడ్ అయినా ఏదైనా ఒక డయాగ్నల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో ఏబిసి ఈజ్ ఎ 1 ట్రయాంగిల్ అండ్ ఏసీడి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది విచ్ ఇస్ ఆఫ్ x1 y2 మైనస్ y3 సో ఆన్. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ వస్తుంది. యూ హావ్ టు రైట్ ద ఆన్సర్ లైక్ దిస్. అనదర్ ట్రయాంగిల్ ఏసీడి, ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి వర్టిసెస్ని కనుక్కుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఆన్సర్లను యాడ్ చేస్తే విల్ గెట్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటరల్ ఏబిసిడి. సో ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో మనం ఇచ్చిన పాయింట్స్ని ఈ విధంగా రాసుకోవాలి, ఏబిసిడి. సో ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఇంతకు ముందు చెప్పాను, ఏబిసిడి ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి ఈ సెకండ్ ట్రయాంగిల్. సో ఏబిసిని వర్టిసెస్ ఈ విధంగా రాసుకోండి, 1, 1, 7, -3, 12, 2 రాసుకొని వినో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. సో x1 y1 x2 y2 x3 y3 ఏబిసి వర్టిసెస్ మాత్రమే తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి గాట్ ఇట్ యాజ్ 25 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి చేయాలి. సో ఏసీడి పాయింట్స్ ఏంటి, ఏ ఇస్ 1, 1 x1 y1 అనుకోవాలి, సి పాయింట్ 12, 2 x2 y2 అనుకోవాలి అండ్ డి పాయింట్ ఈజ్ 7, 21 x3 y3 అనుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. మీరు నాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా. ఈ త్రీ పాయింట్స్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి విల్ గెట్ ఇట్ యాజ్ 107 స్క్వేర్ యూనిట్స్. మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్స్ వాట్ వీ యాడెడ్ ఇన్ ద బిగినింగ్. సో 25 ప్లస్ 107 గివ్స్ యూ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటరల్ ఏబిసి. సో ఏరియా ఆఫ్ కోఆర్డినేటరల్ ఏబిసిడి ఈస్ 132 స్క్వేర్ యూనిట్స్. షో దట్ ద పాయింట్స్ a 1, 2, b 5, 4, c 3, 8, d -1, 6 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. సో ఈ పాయింట్స్ స్క్వేర్ వర్టిసెస్ అండి. ఒకవేళ క్వశ్చన్ స్క్వేర్ ఇస్తే ఫైన్, ఒకవేళ స్క్వేర్ బదులు రాంబస్ ఇచ్చిన, రెక్టాంగిల్ ఇచ్చిన, ప్యారలోగ్రామ్ ఇచ్చిన, ప్రొసీజర్ సేమ్ స్టూడెంట్స్. సో ఈ 4 కోఆర్డినేటర్స్కి ఒకటే ప్రొసీజర్. అదేంటి అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ అంటే ఈ క్వశ్చన్లో 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి సైడ్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ బిసి, సెకండ్ థర్డ్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ సిడి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ ఏడి అండ్ డయాగ్నల్స్ ఏసి బిడి. సో 6 టైమ్స్, 4 సైడ్స్, 2 డయాగ్నల్, 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. మనందరికీ తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఈజ్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా 6 టైమ్స్ అప్లై చేయాలి స్టూడెంట్స్. మళ్ళీ ఇన్ డీటెయిల్గా ప్రాబ్లంలోకి వెళ్దాము. సో ఇక్కడ ఇచ్చిన వర్టిసెస్ని a 1, 2, b 5, 4, c 3, 8 అండ్ d -1, 6 ఈ విధంగా రాసుకోవాలి. ఎప్పుడు సైక్లిక్గా ఉండాలి, ఏబిసిడి. చాలామంది ఏబిసిడి రాస్తారు, యూ విల్ గెట్ ఎ రాంగ్ ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా ఉండండి పాయింట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు, ఏబిసిడి లాగా రిప్రజెంట్ చేసి. నేను 6 టైమ్స్ అన్నాను, ఫస్ట్ 4 సైడ్స్ కనుక్కొని తర్వాత 2 డయాగ్నల్స్ తర్వాత
ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబి అంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి, అంటే ఈ సైడ్ ఏబి. సో ఏ పాయింట్ ఎంత? 1, 2 అండ్ బి పాయింట్ ఈస్ 5, 4. సో వీ కెన్ రిప్రజెంట్ విత్ x1, y1, x2, y2 రిప్రజెంట్ చేసి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా మన అందరికి తెలుసు, రూట్ ఓవర్ x2 - x1² ప్లస్ y2 - y1². సో x2 ఎంత? 5 - 1² ప్లస్ 4 - 2² 5 - 1 ఎంత? 4. 4² = 16. 4 - 2 వాల్యూ ఎంత? 2. 2² = 4. సో √16 + 4 = √20. సో ఇది రాయకుండా సరిపోతుంది, ఇక్కడ దాకా రాసిన ఫైన్. సో బీసీ, నౌ యూ విల్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ బి అండ్ సి. అలాగే x1, y1, x2, y2 రిప్రజెంట్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ బీసీని సేమ్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఇక్కడ 3 - 5 విచ్ ఇస్ -2² = 4 అండ్ 8 - 4 8 - 4 వాల్యూ ఇస్ 4² విచ్ ఇస్ 16. సో √4 + √16 ఇస్ √20. సో ఇప్పుడు మనం ఏబి కనుక్కున్నాము, బీసీ కనుక్కున్నాము, విల్ ఫైండ్ సిడి. సో x1, y1, x2, y2 అని రిప్రజెంట్ చేసుకొని సిడిలో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సేమ్ √20 వచ్చింది. ఏడి వాల్యూ ఇస్ ఆల్సో వి గాట్ ఇట్ యాజ్ √20. సో క్లియర్లీ వీ అబ్జర్వ్ దట్ ఏబి, బీసీ, సిడి, డిఏ అన్ని సైడ్స్ సేమ్ వాల్యూ వచ్చాయి, దట్ ఈస్ √20. విల్ యూస్ 2 more times డిస్టెన్స్ ఫార్ములా ఫర్ డయాగ్నల్స్. సో ఫస్ట్ డయాగ్నల్ ఏసి రిప్రజెంట్ చేద్దాం. సో x1, y1 ఈ డయాగ్నల్ని x2, y2గా రిప్రజెంట్ చేద్దాం. సో నౌ వీల్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా. ఫార్ములా ఏంటి? x2 - x1² ప్లస్ y2 - y1² సో ఇక్కడ x2 ఏంటి? 3 - 1² సో 3 - 1² అంటే 3 - 1 = 2 2² అండ్ y2 - y1 y2 = 8 - 2² 8 - 2 వాల్యూ ఎంత? 6. సో 6² 2² వాల్యూ ఇస్ 4. 6² వాల్యూ ఇస్ 36 విచ్ ఇస్ √40. సో ఇక్కడ దాకా రాసుకుని ఆల్రెడీ ఒక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి ఏసీ విల్ ఫైండ్ అదర్ డయాగ్నల్ విచ్ ఇస్ బీడి. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ బి వాల్యూ ఈజ్ x2 y2 అనుకున్నాము, ఇక్కడ x1 y1 రిప్రజెంట్ చేసుకున్నాం. స్టూడెంట్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం x2 y2 x1 y1 చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో x1, సో ఫార్ములా ఏంటి? √2 - x1. సో 5 - -1 ఈజ్ 5 + 1. సో 5 + 1 ఎంత? 6² ప్లస్ y2 4 - 6 ఎంత? -2² అంటే 5 + 1 = 6² 4 - 2 = -2² సో మనందరికి తెలుసు 6² వాల్యూ ఈస్ 36 -2² వాల్యూ ఇస్ విల్ బికమ్ ఆల్సో +4. సో 36 + 4 ఇస్ √40. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్నల్ సేమ్ ఉన్నాయి, అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ విచ్ ఈస్ √20 అండ్ 2 డయాగ్నల్స్ ఆర్ ఆల్సో సేమ్ విచ్ ఈస్ √40. ఒకవేళ సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఎప్పుడు క్వాడ్రిలేటరల్ స్క్వేర్ అవుతుంది అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఇంతకు ముందు చెప్పింది కదా. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ క్వాడ్రిలేటరల్ వర్టిసెస్ స్క్వేర్ అవుతుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, స్క్వేర్ కావాలి అంటే ఇచ్చిన వర్టిసెస్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో షుడ్ బి ఈక్వల్. అప్పుడు మనము ఆ క్వాడ్రిలేటరల్ని స్క్వేర్ అంటాం. రాంబస్ అవ్వాలి అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. మనందరికి తెలుసు రాంబస్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కానీ డయాగ్నల్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు. సో ఒకవేళ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ లేకపోతే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రాంబస్. అదే రెక్టాంగిల్ అడిగితే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటే దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఆ క్వాడ్రిలేటరల్ని మనం రెక్టాంగిల్ అంటాము. అదే పారలలోగ్రామ్ని ఎప్పుడు అంటామంటే ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉండాలి కానీ డయాగ్నల్స్గా డిఫరెంట్గా ఉంటే దట్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్. The distance between the points x7 and 115 is 10 units. Find the value of x. So we are going to find this value x in this problem. So మనం ఏం చేయాలంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అదేంటి? √x2 - x1² ప్లస్ y2 - y1² సో విల్ రిప్రజెంట్ x1 y1 ఫర్ x, 7 అండ్ x2 y2 ఫర్ 1, 15. మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ √x2 - x1² ప్లస్ y2 - y1² సో x2 ఎంత? 1 - x² ఐఎమ్ అప్లయింగ్ దిస్ ఫార్ములా హియర్ అండ్ y2 - y1 15.
సో మనకి రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే వీ నీడ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేర్ చేయాలి అంటే టు రిమూవ్ ది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ తీసేయాలంటే మనం స్క్వేర్ చేయాలి. ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ వన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏ బి అంటే టూ ఇంటూ వన్ ఇంటూ ఎక్స్ విచ్ ఇస్ టూ వన్ ఆర్ టూ ఇంటూ ఎక్స్ ఇస్ టూ ఎక్స్ అవుతుంది. మన అందరికి తెలిసి ఏ స్క్వేర్ వాల్యూ 64 కాబట్టి అలాగే రాసుకొని ఇజ్ ఈక్వల్ టు టెన్ స్క్వేర్ వాల్యూ ఎంత 100. టెన్ స్క్వేర్ అంటే 10 × 10 టూ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. 10 × 10 = 100. ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాద్దాము 2x. వన్ స్క్వేర్ ఈజ్ 1. 1 + 64 ఎంత 65. సో +65 = 100. సో వెన్ +100 కమ్స్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ టు ఇట్ విల్ బికమ్ -100. సో ఎక్స్ స్క్వేర్ -2x + 65 - 100 = 0. సో ఇప్పుడు ఈ రెండు నంబర్స్ కాబట్టి వీ కెన్ సబ్ట్రాక్ట్. 100 - 65 ఈజ్ హౌ మచ్ 100 - 65 = 35 అండ్ సింబల్ రిమైన్స్ మైనస్. ఎందుకు మైనస్ అంటే పెద్ద నంబర్ 100 కాబట్టి అండ్ 100 సింబల్ మైనస్ కాబట్టి -35 రాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ -2x - 35 ఎలా వచ్చిందో తెలిసింది. సో దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ -2x - 35 = 0. నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఫ్యాక్టరైజేషన్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ దట్. సో ఎక్స్ స్క్వేర్ -2x - 35 కాబట్టి ఎక్స్ విల్ బి ఆబ్వియస్లీ -5 or 7. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 7 అని ఉండొచ్చు ఆర్ -5 అయినా ఉండొచ్చు. విన్సిటేషన్ లో ఈ 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫైండ్ ద నంబర్ ఆర్ హౌ మెనీ. ఈ రెండు వర్డ్స్ క్వశ్చన్లో ఉంటే ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. సో హెమిస్ఫెరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 15 సెంటీమీటర్స్ కంటైన్ లిక్విడ్ ద లిక్విడ్ ఇస్ టు బి ఫిల్డ్ ఇన్ టు సిలిండ్రికల్ బాటిల్స్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ డయామీటర్ 5 సెంటీమీటర్స్ అండ్ హైట్ 6 సెంటీమీటర్స్. హౌ మెనీ ఆర్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాటిల్ నెసెసరీ టు ఎంప్టీ ద బాటిల్. సో ఇలా ఇచ్చినట్టయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ బౌల్ డయామీటర్ ఇస్ రేడియస్లో కన్వర్ట్ చేసుకోవాలి హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు రాసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నంబర్ అయినా హౌ మెనీ అని అడిగిన వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. ఇక్కడ ఫస్ట్ సాలిడ్ ఏంటి ఎమిస్పియర్ ఇచ్చాడు క్వశ్చన్లో, సెకండ్ సాలిడ్ ఏంటి సిలిండర్. సో అవి రాసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ నంబర్ ఆర్ హౌ మెనీ ఇస్తే మనము వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్ అని ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ అని ఇవ్వడు స్టూడెంట్స్, అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో నంబర్ అన్నా హౌ మెనీ అన్నా ఈ విధమైన ఫార్ములా రాసుకొని ఫార్ములా అప్లై చేసి చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, రికాస్టెడ్ మోడిఫై ఆర్ మెల్టెడ్. ఈ వర్డ్స్ ఉంటాయి, ఈ 3 వర్డ్స్ ఉంటాయి, మెల్టెడ్ అయినా రికాస్టెడ్ అయినా మోడిఫై ఉంటే ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ మెటాలిక్ స్ఫియర్ ఆఫ్ డయామీటర్ 30 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రికాస్టెడ్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ సిలిండర్ అంటే స్పియర్ని సిలిండర్ షేప్లో కన్వర్ట్ చేశాడు, ఫ్రేడ్ ఇస్ 10 సెంటీమీటర్స్, ఫైండ్ ద హైట్. సో ఇలాంటి ప్రాబ్లమ్ మెల్టెడ్ రికాస్టెడ్ అనే వర్డ్స్ ఉన్న ప్రాబ్లమ్ ఇస్తే మనము ఐదర్ హైట్ అయినా కనుక్కోవాలి ఆర్ రేడియస్ అయినా కనుక్కోవాలి. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు కాబట్టి హైట్ కనుక్కోవాలి, ఒక్కొక్కసారి హైట్ ఇస్తాడు రేడియస్ కనుక్కోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎలా చేయాలనేది చెప్తాను. డయామీటర్ ఇస్తే మనం ఎప్పుడు రేడియస్ కన్వర్ట్ చేయాలి, హాఫ్ ఆఫ్ డయామీటర్ ఇస్ రేడియస్ కాబట్టి 30 × 15 చేసుకోవాలి. సో రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. సో రికాస్టెడ్ మోల్డెడ్ ఉంటే మనము ఈ ఫామ్లో యూజ్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో వాల్యూమ్ అని ఇవ్వడు, మెల్టెడ్ రికాస్టెడ్ అంటే వాల్యూమ్ ఫార్ములా అప్లై చేసి వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఇక్కడ ఫస్ట్ సాలిడ్ స్పియర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఇక్కడ సెకండ్ సాలిడ్ సిలిండర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అప్లై చేయాలి 4/3 πr³, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అప్లై చేయాలి πr² h. ఇక్కడ పై సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి, ఇది కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ చేయాలి, ఆర్ని క్యాన్సిల్ చేయదు ఎందుకంటే రేడియస్ ఆఫ్ స్పియర్ వేరుగా ఉంటుంది, రేడియస్ ఆఫ్ సిలిండర్ వేరుగా ఉంటుంది. సో 4/3 r, రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత 15 ఉంది కాబట్టి 15³, రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ 10 కాబట్టి 10² × h, మనకి h కావాలి కాబట్టి సో క్యాలిక్యులేషన్ చేస్తే 45. సో మెల్టెడ్ రికాస్టెడ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆ వర్డ్స్ ఇస్తే మనము ఈ ఫామ్లో ఇవ్వాలి. ఇక్కడ స్పియర్ సిలిండర్ ఇచ్చాడు, ఇక్కడ కోన్, ఒక్కొక్కసారి కోను
హెమిస్పియర్ ఇస్తాడో, సో డజంట్ మ్యాటర్. సో ఆ ఫార్ములాస్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో వీటికి 1 మార్క్ ఉంటుంది, ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, ఫార్ములాస్ రిప్లేస్ చేసినందుకు 1 మార్క్. మీకు ఏ ప్రాబ్లం చేయకుండా ఉన్న సింపుల్ నాలెడ్జ్తో మీకు 3 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ నంబర్ ఇస్తే డివిజన్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మెల్టెడ్ రీకాస్టెడ్ వర్డ్స్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు, ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్ఫియర్ అట్ వన్ ఎండ్ అండ్ ఎ కోన్ అట్ ద అదర్ ఎండ్. ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఇస్ 8 సెంటీమీటర్ అండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ అండ్ కోనికల్ పోర్షన్స్ ఆర్ 10 and 6 centimeters రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో సిలిండర్కి పైన కోన్, కింద హెమిస్ఫియర్ అంట, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలి. చాలామంది ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేస్తారు, విచ్ ఈస్ రాంగ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అడిగాడు కాబట్టి మనము ఎప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే తీసుకోవాలి. ఇక్కడ కోన్ ఉంది, సిలిండర్ ఉంది, హెమిస్ఫియర్ ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ 3 ఆబ్జెక్ట్స్ ఫార్ములా అప్లై చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు కాబట్టి పై ఆర్ఎల్ వాల్యూస్ రిప్లై చేస్తే 80 పై. సిలిండర్ ఇచ్చాడు ఇంకోటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πRH వాల్యూస్ రిప్లై చేస్తే 160 పై. నా సజెషన్ ఏంటి అంటే పై రిప్లై చేయొచ్చు, రిప్లై చేయకుండా ఈజీగా లాస్ట్ స్టెప్లో చేయొచ్చు. హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఏంటి, 128. 2πR² వాల్యూస్ రిప్లై చేసినాక 128 పై. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కాబట్టి ఈ 3 యాడ్ చేయాలి, కోన్, సిలిండర్, హెమిస్ఫియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అప్లై చేస్తే 368 పై వస్తుంది. పై వాల్యూ ఇక్కడ రిప్లై చేస్తే మనకి 1156.57 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చెక్ చేద్దాము. ఇక్కడ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRH, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πR×R+H, వాల్యూమ్ πR²H. కోన్ ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πRL, టోటల్ సర్ఫేస్ ఏరియా πR×R+L, వాల్యూమ్ 1/3πR²H. సో మనకి ఫస్ట్ టర్మ్ లేదు. స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4πR², టోటల్ సర్ఫేస్ ఏరియా ఆల్సో 4πR², వాల్యూమ్ 4/3πR³. హెమిస్ఫియర్ 2πR² CSA, TSA 3πR², వాల్యూమ్ 2/3πR³. సో క్యూబ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4A², టోటల్ సర్ఫేస్ ఏరియా 6A², వాల్యూమ్ A³. అదే క్యూబాయిడ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2H×L+B, టోటల్ సర్ఫేస్ ఏరియా 2×LB+BH+LH అండ్ వాల్యూమ్ ఇస్ LBH. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ ఫార్ములాస్కి మనకి మినిమం అప్లై చేసే ఫార్ములాస్లో మనకి 0.5 మార్క్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూద్దాము. సో ఏ టాయ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్ఫియర్. మౌంటెడ్ అంటే రిప్లేస్ చేయటం. సో హెమిస్ఫియర్ పైన రిప్లేస్ చేస్తే సర్ మౌంటెడ్ ఆర్ మౌంటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ద డయామీటర్ ఆఫ్ ద బేస్ అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఆర్ 6 and 4 సెంటీమీటర్స్. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సర్ఫేస్ ఏరియా అన్న, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే ఫార్ములా అప్లై చేయాలి. సో పై ఆర్ ఎల్. సో ఇక్కడ ఎల్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు 3, 4. మనకి పైథాగరస్ ట్రయాడ్ ద్వారా 3, 4 ఉంటే ఇది 5 రాసుకోవాలి. సో మనకి స్లాంట్ హైట్ 5 వచ్చింది, విచ్ ఈస్ డినోటెడ్ విత్ ద లెటర్ ఎల్. సో పై ఆర్ ఎల్ కాబట్టి పై 22/7, రేడియస్ 5 ఎల్, సారీ రేడియస్ 3 ఎల్ 5. సో వాల్యూస్ రిప్లై చేస్తే 47.10 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఇంకో సాలిడ్ ఏంటి, హెమిస్ఫియర్. సో ఇక్కడ కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ రాసుకోవాలి, 2πR², 2π వాల్యూ 3.14, రేడియస్ 3 సెంటీమీటర్స్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. క్యాలిక్యులేట్ చేస్తే 56.52. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ యాడ్ చేస్తే మనకి 103.62. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనము టోటల్ సర్ఫేస్ ఏరియా రాయొద్దు స్టూడెంట్స్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చేసి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే రేడియస్ రేషియో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో రేషియో అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వాటిని వాల్యూమ్ అయినా సర్ఫేస్ ఏరియానా ఆ ఫార్ములాస్ రిప్లేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే రేషియో వస్తుంది. సో ఇవన్నిటికి బేస్ ఎక్కడ ఉంది అంటే ఫార్ములాస్. సో ఫార్ములాస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెన్సురేషన్ చాప్టర్. సో దిస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ హౌ మనీ అంటే వాల్యూమ్ ఫార్ములా వేయాలి, కానీ డివిజన్ చేయాలి. రీకాస్టెడ్ మోడిఫైడ్ మెల్టెడ్ అంటే వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి, కానీ ఈక్వల్ టు అని రాయాలి. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నా మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్
కాంబినేషన్ ఆఫ్ సాల్యూషన్స్ యూజ్ చేయాలి. సో ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్ ద క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ పేపర్ కానీ బోర్డ్ ఎగ్జామ్ కానీ ప్రిఫైనల్లో అడిగిన క్వశ్చన్సే. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ క్లాస్ 10 అభ్యాస దీపికలో పాలినామిల్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అభ్యాస దీపిక అంటే ప్రాక్టీస్ బుక్. దిస్ అ బుక్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే 60-70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ బుక్లో నుంచి వచ్చాయి. ఓన్లీ 15 క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ అభ్యాస దీపిక, బట్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసారు, ఆల్రెడీ గమనించారు, దిస్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ప్రీ ఫైనల్స్ ప్రాక్టీస్ పేపర్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్. వెరిఫై దాట్ 3-1 అండ్ -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామిల్. ఇక్కడ క్యూబిక్ పాలినామిల్ ఇచ్చారు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇస్తాడు. ఏదో విధంగా సో ఈ నంబర్స్ వెరిఫై చేయాలి ఆర్ చెక్ వెదర్ దిస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామిల్. సో క్వాడ్రాటిక్ పాలినామిల్ అవ్వచ్చు, క్యూబిక్ పాలినామిల్ అవ్వచ్చు, ప్రొసీజర్ రిమైన్ ద సేమ్. ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ వారు ఏదైతే గివెన్ పాలినామిల్ ఇచ్చాడో క్యూబిక్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామిల్ అది రాసుకోవాల్సి ఉంటుంది. 3x³ - 5x² - 11x - 3. సో ఫస్ట్ మనం ఏం రిప్లేస్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో 3 రిప్లేస్ చేయాలి. సో పీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3x³ - 5x² - 11x - 3. కాబట్టి పీ ఆఫ్ 3 ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ మనం ఏ నెంబర్ రిప్లేస్ చేయాలి, 3 నెంబర్ రిప్లేస్ చేయాలి. సో ఫస్ట్ 3 ఇచ్చాడు, సో ఎక్స్ ప్లేస్లో 3 రిప్లేస్ చేయాలి. క్యూబ్ మైనస్ 5x, ఎక్స్ మనం ఏమనుకుంటున్నాము 3. సో 3² - 11x, ఎక్స్ మనం 3 అనుకున్నాం కాబట్టి 3 పెట్టుకోవాలి లాస్ట్లో 3. సో మన అందరికీ తెలుసు 3³ వాల్యూ ఈస్ 27, ఎందుకంటే 3³ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3 ఆర్ 9 అండ్ 3 ఆర్ 27. -5, 3² వాల్యూ ఈస్ 9. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే 3² ఈస్ 6 అనుకుంటారు. 3 2 ఆర్ 6. నో, 3² అంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3 ఆర్ 9. -11 3 ఆర్ 33. -3, సో 27 3 ఆర్ 81. 9 5 ఆర్ 45. -33 - 3 81. ఇక్కడ 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు యాడ్. -45 - 33 - 3 ఈస్ -81. సో 81 - 81 ఈస్ 0. సో ఇక్కడ 3 పెట్టుకుంటే మనకు ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి దే ఫోర్ 3 ఈస్ ద 0 ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినామియల్. సో 3 ఈస్ ద 0 ఆఫ్ గివెన్ క్యూబిక్ పాలినామియల్ పీ ఆఫ్ ఎక్స్. సింపుల్ స్టూడెంట్స్, మనకు ఇచ్చిన నెంబర్ రిప్లేస్ చేశాక ఎక్స్లో ఆన్సర్ 0 వస్తే ఆ రిప్లేస్ చేసిన వాల్యూ 0 ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఒకవేళ 0 రాకపోతే ఆ నెంబర్ 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. నౌ విల్ చెక్ విత్ -1. ఇస్ -1 0 ఆఫ్ ద పాలినామియల్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో -1 రిప్లేస్ చేసి మనకు ఆన్సర్ 0 వస్తే దిస్ నంబర్ ఇస్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఆ 0 వస్తుందా లేదా చూద్దాం. సో 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 క్యూబ్ - 5, ఎక్స్ ప్లేస్లో -1² - 11 - 1 - 3. సో 3 ఇంటూ -1 క్యూబ్ ఈస్ -1 ఇట్సెల్ఫ్ -5 - 1² వాల్యూ ఈస్ +1. ఎందుకు -1² అంటే -1 ఇంటూ -1, -1 ఇంటూ -1 ఈస్ +1, 1 ఆర్ 1. -1 ఇస్ +11, 1 ఆర్ 11. -3, 3 ఇంటూ -1 ఈస్ -3, -5 ఇంటూ 1 ఈస్ -5, +11 - 3. ఇక్కడ 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం యాడ్ చేయాలి. -3 - 5 - 3 ఈస్ -11. ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ 11 అలాగే పెట్టుకుందాం. -11 + 11 ఆన్సర్ ఇస్ 0. సో మనం -1 రిప్లేస్ చేశాక ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి -1 ఈస్ ద 0 ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినామియల్. అలాగే యూ రిప్లేస్ -1/3, ఒకవేళ 0 వస్తే -1/3 ఈస్ ద 0 ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినామియల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ 0, -1/3 ఈస్ నాట్ 0 ఆఫ్ ద గివెన్ క్యూబిక్ పాలినామియల్ అని రావాల్సి ఉంటుంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ గివెన్ నంబర్స్ యాజ్ దర్ జీరోస్. ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్లో 2 జీరోస్ ఉంటాయి. అక్కడ 2 జీరోస్ ఇచ్చాడు, మన ఏమేంటి క్వశ్చన్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ax² + bx + c. ఈ టైప్లో మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. టు ఫైండ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి అంటే x² - sum of zeros into x + product of zeros. సో ఈ ఫార్ములాతో మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చిన జీరోస్తో కనుక్కోవచ్చు. సో సమ్ అంటే ఏంటి, అడిషన్. ఏం యాడ్ చేయాలి, ఈ 2 జీరోస్ని యాడ్ చేయాలి.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 3, ఎందుకంటే మ్యాథ్స్ లో సమ్ అంటే అడిషన్ కాబట్టి ఇంటూ ఎక్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, ఏ మల్టిప్లై చేయాలి, ఈ 2 జీరోస్ ఏవైతే ఇచ్చాడో అవిటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 3 ఈజ్ 5 ఎక్స్, 2 3 ఈజ్ 6. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ జీరోస్ 2, 3. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాడు, ఫైన్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ యూజింగ్ ద జీరోస్ 1 బై 4, 1. సేమ్ ప్రొసీజర్. సో యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ అంటే అడిషన్, ఏం యాడ్ చేయాలి, ఇచ్చిన జీరోస్ 1 బై 4 ప్లస్ 1 ఇంటూ ఎక్స్, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, 1 బై 4 ఇంటూ 1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 4 ప్లస్ 1 ఎంత, 5 బై 4 ఎక్స్ ప్లస్ 1 బై 4 వన్స్ ఆర్ 1 బై 4 ఇట్సెల్ఫ్. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ జీరోస్ 1 బై 4 అండ్ 1. Moving on to the next question, write the quadratic polynomial with the given numbers as sum and product of its zeros respectively. So, ఇంతకు ముందు క్వశ్చన్ మనము జీరోస్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఈ 1 బై 4 సమ్ అంట, సమ్ ఆఫ్ జీరోస్, అండ్ మైనస్ 1 అనేది ప్రోడక్ట్. సో ఇంతకు ముందు క్వశ్చన్లో జీరోస్ ఇచ్చాడు, కానీ ఈ క్వశ్చన్లో సమ్, ఫస్ట్ వన్ ఏమో సమ్, సెకండ్ వన్ ఏమో ప్రోడక్ట్, రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఇచ్చింది సమ్, సెకండ్ ఇచ్చింది ప్రోడక్ట్. సో సమ్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 1 బై 4 and product is given as -1. ఇంతకు ముందు క్వశ్చన్, ఇంతకు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇస్ సిమిలర్, బోత్ ఆర్ సిమిలర్, ఎందుకంటే రైట్ క్వాడ్రాటిక్ పాలినామియల్, వీ నో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఈ ఫార్ములా రాస్తే మనకు ఖచ్చితంగా హాఫ్ మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ సమ్, సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, 1 బై 4 ఎక్స్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత, -1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 4 ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ -1, విచ్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ సమ్ 1 బై 4 అండ్ ప్రోడక్ట్ -1. సో ఇంతకుముందు మనము యాడ్ చేసాం, సమ్ అంటే యాడ్ చేసాం, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేసాం, ఇక్కడ అలా చేయొద్దు, ఎందుకంటే డైరెక్ట్గా సమ్ నంబర్ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు, ప్రోడక్ట్ వాల్యూ ఇచ్చాడు, వీఆర్ జస్ట్ రిప్లేసింగ్ టు గెట్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్. విల్ సీ ద నెక్స్ట్ సెకండ్ బిట్, ఇక్కడ సమ్ ఏంటి, 0, ప్రోడక్ట్ ఎంత, √5. విల్ అప్లై ద ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్, సమ్ ఈస్ గివెన్ యాజ్ 0, సో 0 ఇంటూ ఎక్స్, ప్రోడక్ట్ ఈస్ గివెన్ యాజ్ √5, విల్ రిప్లేస్ √5 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ ఇస్ 0, యాజ్ 0 హ్యాస్ నో వాల్యూ, విల్ రైట్, విల్ స్కిప్ 0x అండ్ రైట్ √5. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5 ఈజ్ అ క్వాడ్రాటిక్ పాలినోమియల్ విత్ సమ్ 0 అండ్ ప్రోడక్ట్ √5. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ పాలినోమియల్స్ ఇస్ పీ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ -1, పీ ఆఫ్ 0 అండ్ పీ ఆఫ్ -1. సో 3 డిఫరెంట్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్. సో ఇచ్చిన వాల్యూ మనం పీ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6గా రాసుకోవాల్సి ఉంటుంది, అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ విత్ -1. సో ఎక్స్ ప్లేస్లో -1 రిప్లేస్ చేస్తే వచ్చిన ఆన్సరే పీ ఆఫ్ -1 వాల్యూ. సో ఎక్కడైతే ఎక్స్ ఉందో వీ హ్యావ్ టు రిప్లేస్ విత్ -1. ఎందుకు, అక్కడ అడిగాడు పీ ఆఫ్ -1 అని క్లియర్గా క్వశ్చన్లో అడిగాడు. సో -1 స్క్వేర్, క్వశ్చన్లో మైనస్ ఉంది, 5 ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్, ఎక్స్ ప్లేస్లో మాత్రం -1 పెట్టాల్సి ఉంటుంది, హియర్ దెర్ ఈస్ ప్లస్ ఇన్ ద క్వశ్చన్ 6. సో -1 స్క్వేర్ వాల్యూ ఈస్ +1, ఎందుకంటే ఇంతకుముందే చెప్పినాడు -1 స్క్వేర్ అంటే -1ని 2 టైమ్స్ రాయాల్సి ఉంటుంది, -1 ఇంటూ -1 విచ్ ఈస్ +1, -1 ఇంటూ -1 ప్లస్ 1 వన్స్ ఆఫ్ 1. సో ఇట్ ఈస్ +1, -1 ఈస్ ప్లస్, 5 టైమ్స్ 1 ఈస్ 5 ప్లస్ 6, 1 ప్లస్ 5 ప్లస్ 6 ఈస్ 12. సో పీ ఆఫ్ -1 వాల్యూ ఎంత, 12. నౌ విల్ ఫైండ్ అవుట్ పీ ఆఫ్ 0, వేర్ ఎవర్ ఎక్స్ ఈస్ దేర్ వీ హ్యావ్ టు రిప్లేస్ విత్ 0. సో 0 స్క్వేర్ -5 ఇంటూ 0 ప్లస్ 6, 0 స్క్వేర్ వాల్యూ ఈస్ 0, 5 టైమ్స్ 0 ఈస్ ఆల్సో 0 ప్లస్ 6, అస్ 0 హ్యాస్ నో వాల్యూ, వాట్ ఎవర్ రిమైనింగ్ దట్ ఈస్ ద పీ ఆఫ్ 0 వాల్యూ విచ్ ఈస్ +6. పీ ఆఫ్ 1, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకోవాల్సి ఉంటుంది, సో 1 స్క్వేర్ -5 ఇంటూ 1 ప్లస్ 6, 1 స్క్వేర్ వాల్యూ ఈస్ 1, 5 టైమ్స్ 1 ఈస్ 5 ప్లస్ 6. సో యూ హ్యావ్ టు యాడ్ 2 పాజిటివ్ నంబర్, 1 ప్లస్ 6 ఈస్ 7, 7 మైనస్ 5 ఈస్ 2. సో పీ ఆఫ్ 1 వాల్యూ ఈస్ 2, పీ ఆఫ్ 0 వాల్యూ ఈస్ +6, పీ ఆఫ్ -1 వాల్యూ ఈస్ 12. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ పాలినామిల్స్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోషన్.
Find the zeros of the quadratic polynomial p of x is equal to x square plus 7x plus 12 and verify the relation between zeros and quotient. సో ఈ ప్రాబ్లం ఇలా రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ క్వశ్చన్ అంటే త్రీ స్టెప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో స్టెప్ వన్ ఈజ్ ఫైండింగ్ జీరోస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైండ్ వీ హ్యావ్ టు ఫైండ్ జీరోస్ యూజింగ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. సెకండ్ ఏం చేయాలి, సమ్. సో వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా సమ్ ఆఫ్ జీరోస్ విచ్ ఈస్ మైనస్ బి బై ఏ. థర్డ్ స్టెప్ ఏంటి, ప్రోడక్ట్. సో వీ హ్యావ్ టు డిరైవ్ ద ఫార్ములా సి బై ఏ using the zeros. So our three steps ain't inko sar chuddam. First find zeros give for the given quadratic polynomial edaina question undochu. Tarvata sum ante add cheyali. Em add cheyali, manaki ikkada two zeros vachayi kada factorization method lo. Aa two zeros ni add chesi we have to derive the value as minus b by a. Ikkada a b c anedi ante kuda cheptanu. Then product ante multiplication. Aa zeros ni multiply chesi we have to derive the formula సి బై ఏ. ఏదైనా క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఉంటే మనం దాన్ని స్టాండర్డ్ ఫామ్లో ఈ విధంగా రాసుకోవాలి, ఏక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అంటాము, ఎక్స్ కోఎఫిషియంట్ బి అండ్ కాన్స్టెంట్ వి టర్మ్ అస్ సి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి వి టర్మ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ యాజ్ వన్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఎక్స్ కోఎఫిషియంట్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ బి, ఇక్కడ బి సెవెన్ అండ్ కాన్స్టెంట్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ సి విచ్ ఈస్ 12. సో ఇక్కడ రాసుకొని నౌ విల్ స్టార్ట్ ద ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండింగ్ జీరోస్. ఎలా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ ద జీరోస్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్లో ఈ 12ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. 12 ఇంటూ 1, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 అని ఎగ్జ్యూమ్ చేసుకోవాలి. 12 టైమ్స్ 1 ఈస్ 12. యూ హ్యావ్ టు రైట్ హియర్ సపరేట్లీ అండ్ రైట్ టూ లైన్స్ లైక్ దిస్ and find the write the factors of 12. What are the factors of 12? 6 2s are 12, 12 1s are 12, or 1 12s are 12, 4 3s are 12, or 3 4s are 12. So these are the three sets of factors for 12. I repeat once again, 6 2s are 12, 2 6s are 12, 12 1s are 12, 1 12s are 12, 4 3s are 12, 3 4s are 12. Ante 6 2 factors of 12, 12 and 1 are factors of 12, 4 and 3 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. త్రీ సెట్స్లో మనకు ఒకటే సెట్ తీసుకోవాల్సి ఉంటుంది, అదేంటో చెప్తాను. సో ఇక్కడ మిడిల్ టర్మ్ ఏంటి, 7x. సో 7 అనే నెంబర్ని ఈ రెండు టర్మ్స్ని ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే 7 అని రావాలి, ఆర్ సప్రాక్ట్ చేసినా 7 రావాలి. 6 + 2 = 8, 7 రాలేదు. 6 - 2 = 4, ఇట్ ఈస్ నాట్ 7. సో దిస్ ఈస్ రూల్డ్ అవుట్. సో 12 + 1 = 13, ఇట్ ఈస్ నాట్ 7. 12 - 1 = 11, ఇట్ ఈస్ నాట్ 7. సో దిస్ ఈజ్ ఆల్సో ruled out. So 4 + 3 ఎంత, 7. So we have to take these factors. So x square plus 4x plus 3x plus 12. So మనం ఈ ప్రాసెస్ ని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అని కూడా అంటాం అనమాట. సో 7x ని మనం 4x plus 3x లాగా రాసుకోవాలి, ఎందుకు, బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. సో మల్టిప్లై చేస్తే 4 3 = 12 వచ్చింది, యాడ్ చేసిన 4 + 3 మిడిల్ టర్మ్ వచ్చింది కాబట్టి we have to take 7x as 4x plus 3x. So initial there are three terms in quadratic polynomial. Now we made into four terms using the middle term, splitting the middle term. So four terms lo first two terms is one group, second two term is another group. X square plus 4x lo x common undi kabatti eppudu x common e untundi. So in x square 1x came out, another x remain. In 4x lo x bayatiki vellipoyindi kabatti 4 untundi. 4x lo x poyindi kabatti 4. ఎక్స్ స్క్వేర్లో 2x's ఉంటాయి, 2x's ఉంటాయి, ఒకటి ఎక్స్ బయటకు పోయింది కాబట్టి ఇంకో ఎక్స్ ఇక్కడ ఉంది. సో సెకండ్ టూ టర్మ్స్లో మనం నంబర్ని కామన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నంబర్ కామన్ ఏంటి, 3. సో 3x's 3 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఎక్స్ మిగులుతుంది. అండ్ 12 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ 3 4s are 12. ఆల్రెడీ 3 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనం 4 రాసుకోవాలి. సో సింపుల్ స్టూడెంట్, 3 × x 3x 3 4s are 12. సో ఇక్కడ క్లియర్గా మనకి బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ 4 టూ టైమ్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 4 సపరేట్గా రాసుకొని దెన్ వీ హ్యావ్ టు రిమైనింగ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ అదర్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ 3. సో ఎక్స్ ప్లస్ 4 అండ్ ఎక్స్ ప్లస్ 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12. మనకు జీరోస్ రావాలి కాబట్టి వీ హ్యావ్ టు ఈక్వేట్ ఎక్స్ ప్లస్ 4 విత్ 0. ఎందుకు ఈక్వేట్ విత్ 0, మనకు కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇందులో జీరోస్ అండ్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లస్ 4 గోస్ టు అదర్ సైడ్ విల్ బికమ్ మైనస్ 4, ప్లస్ 3 గోస్ టు అదర్ సైడ్ విల్ బికమ్ మైనస్ 3.
సో ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేసాము ఏంటి జీరోస్. ఆ జీరోస్ ఏంటి, ఒకటి మైనస్ ఫోర్, ఇంకోటి మైనస్ త్రీ. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ కంప్లీటెడ్, నౌ వి మూవ్ టు ద సెకండ్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏమని చెప్పాను, సమ్. సో సమ్ చేయాలి అంటే యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, జీరోస్ని. సో మైనస్ ఫోర్ అండ్ ప్లస్ ఆఫ్ మైనస్ త్రీ, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాబట్టి సో మైనస్ త్రీ అనేది రాసుకోవాలి. మైనస్ ఫోర్ మైనస్ త్రీ ఈజ్ మైనస్ సెవెన్, విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ మైనస్ సెవెన్ బై వన్. సో మైనస్ సెవెన్ అన్నా మైనస్ సెవెన్ బై వన్ అన్నా ఒకటే కాబట్టి సో ఇక్కడ బి వాల్యూ ఎంత స్టూడెంట్స్, సెవెన్. సో సెవెన్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, బి పెట్టుకోవాలి. సో ఇక్కడ మైనస్ సెవెన్ ప్లేస్లో బి, ఆల్రెడీ మనకు తెలుసు ఇంతకుముందు గివెన్ పాలినామియల్ ద్వారా మనం ఏబిసి కనుక్కున్నాము, బై వన్. సో వన్ అంటే ఏంటి, ఏ. సో మైనస్ బి బై ఏ. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ, ఆర్ యూ కెన్ రైట్ యాజ్ కోషెంట్ ఆఫ్ మైనస్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ బై కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో మనము ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఇది ఫార్ములా డిరైవ్ చేయాలి, ఫార్ములా యూజ్ చేయద్దు. దిస్ ఈస్ ద సెకండ్ ప్రాసెస్ ఇన్ ద ప్రాబ్లమ్. సో లాస్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రోడక్ట్. సో మనము ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. ఏం మల్టిప్లై చేయాలి, జీరోస్ని. ఏంటి జీరోస్, మైనస్ ఫోర్ అండ్ మైనస్ త్రీ. సో మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, ఫోర్ త్రీ ఇస్ ఆర్ ట్వెల్వ్. సో ట్వెల్వ్ని ట్వెల్వ్ వన్ బై ట్వెల్వ్ బై వన్ కూడా రాసుకోవచ్చు. ట్వెల్వ్ ఈజ్ నోన్ యాజ్ సి అండ్ ఏ ఈజ్ నోన్ యాజ్ సారీ వన్ ఈజ్ నోన్ యాజ్ ఏ. సో వి డిరైవ్ ద సమ్ ఆఫ్ జీరోస్ యాజ్ మైనస్ బి బై ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ యాజ్ సి బై ఏ. సో దిస్ ఈజ్ హౌ వి వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్స్. హలో ఎవ్రీవన్, టెన్త్ క్లాస్ స్టాటిస్టిక్స్ చాప్టర్లో మనకి ఫోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే మీన్, మీడియన్, మోడ్ అండ్ ఓజూ కర్వ్. సో ఓజూ కర్వ్లో లెస్ దెన్ ఓజూ కర్వ్ అండ్ మోర్ దెన్ ఓజూ కర్వ్ ఉంటాయి. విల్ డిస్కస్ మీన్, మీడియన్, మోడ్ అండ్ ఓజూ కర్వ్ ఇన్ దిస్ వీడియో. సో టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ఈ ఫోర్ కాన్సెప్ట్స్లో టూ కాన్సెప్ట్స్ కంపల్సరీగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. స్టాటిస్టిక్స్లో మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ అ ఫ్యాక్టరీ. ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చి ఫైండ్ ద మెయిన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఫైండ్ ద మెయిన్ అనగానే ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా హారిజంటల్ రోస్ ఇస్తే మనము ఇలా వర్టికల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టూ బాక్సెస్, ఇచ్చిన బాక్సెస్ని క్లాస్ ఇంటర్వెల్, దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాము, దీన్ని ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ డినోటెడ్ విత్ ఎఫ్. నెక్స్ట్ కాలం ఏంటి అంటే మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ యుఐ, నెక్స్ట్ కాలం ఏంటి అంటే యుఐ అండ్ లాస్ట్ ఎఫ్ఐ యుఐ. సో ఈ విధంగా ఫైవ్ వర్టికల్ కాలమ్స్ లాగా రాసుకొని ఫస్ట్ టూ ఇచ్చిన డేటా రాసుకోవాలి. థర్డ్ కాలం ఎక్స్ఐ, ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, యుఐ ఎఫ్ఐ యుఐ. సో ఎక్స్ఐ వాల్యూస్, యుఐ వాల్యూస్, ఎఫ్ఐ యు వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, ఫార్ములాలో ఎలా అప్లై చేయాలి వాల్యూస్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీన్లో ఐడెంటిఫై ద మీన్ క్లాస్. ఎందుకు ఇదే మీన్ క్లాస్ అంటే దిస్ ఈస్ ద మిడిల్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన డేటాలో ఇది మిడిల్ అబ్జర్వేషన్ కాబట్టి దీన్ని మీన్ క్లాస్ అంటాం అన్నమాట. ఫస్ట్ మనము ఇది ఐడెంటిఫై చేసుకొని మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మిడ్ వాల్యూ, 225 ఎలా వచ్చిందో చెప్తాను. 200కి 250కి మధ్యలో వాల్యూ ఏంటి, 225. అందుకనే 225 రాసుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ఐ. సో ఇంకోసారి చెప్తాను, 200, 250కి మధ్యలో ఉన్న నంబర్ ఏదైతే ఉందో అది మిడ్ వాల్యూ ఎక్స్ఐ రూపంలో రాయాలి. ఒకవేళ మీకు 225 ఎలా వచ్చిందో తెలియకపోతే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయండి. సో 200 + 250 / 2 చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. 200 + 250 ఎంత, 450. 450 / 2 ఎంత, 225. సో దిస్ ఈజ్ హౌ యూ గాట్ ద మిడ్ వాల్యూ. సో టూ దెర్ ఆర్ టూ వేస్, ఒకటి థియరిటికల్గా ఇలా ఈ విధంగా ప్రాబ్లం చేసి మిడ్ వాల్యూ రాయటం, ఇంకోటి ఏంటంటే జనరల్గా సో అజంప్షన్ చేసుకొని ఈ విధంగా రాసుకోవచ్చు. 250, 300కి మిడ్ వాల్యూ 275. సో ఒకటి 250 / 300 మధ్యలో 275 ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 250 + 300 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాల్సి ఉంటుంది. 250 + 300 గివ్స్ యూ యాజ్ 550/2. 550/2 ఎంత, 275. సో ఇలా రాసుకోవాలి మిడ్ వాల్యూ. నెక్స్ట్ 300 / 350 = 325. లాజికల్గా థింక్ చేయొచ్చు, 300 / 350 మధ్యలో ఉన్న నంబర్ 325 కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు. లేకుంటే 300 + 350/2 గివ్స్ యూ 325. అలాగే 350 / 400 మిడ్ వాల్యూ ఇస్ 375.
400, 450 మిడ్ వాల్యూ ఇస్ 425. సో ఐఎమ్ షూర్ దట్ మీకు ఈ వాల్యూస్ మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో తెలుసుకుండొచ్చు. నెక్స్ట్ యూఐ. సో యూఐ కనుక్కోవడం చాలా ఈజీ స్టూడెంట్స్. జస్ట్ సింపుల్గా రౌండప్ చేసిన మెయిన్ క్లాస్లో ఇది జీరో పెట్టుకోవాలి, -1, -2 అండ్ కింద +1, +2 అని రిప్రజెంట్ చేసుకొని రాయాలి. సో క్వశ్చన్ ఏదైనా దిస్ ఇస్ ద కామన్ ప్రొసీజర్. ఐ రిపీట్ వన్స్ అగైన్, యూఐ ఈజ్ వెరీ ఈజీ. ఫస్ట్ మెయిన్ క్లాస్లో రౌండప్ చేసుకున్నాం కదా, దాన్ని అక్కడ జీరో పెట్టుకోవాలి, పైన నెగిటివ్ నంబర్స్ -1, -2. ఎందుకు అంటే ఇక్కడ 300 కంటే చిన్న ఉన్నాయి నంబర్స్, 250, 200 డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ వాల్యూస్ని కూడా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో -1, -2. సో వాల్యూస్ ఏవైనా సరే దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్ టు ఫైండ్ యూఐ. మీకు 10, 20, 20, 30, 30, 40 ఇచ్చినా -1, -2 ఉంటుంది, కింద +1, +2 ఉంటుంది. సో ఇట్స్ అ జనరల్ థింగ్. సో తర్వాత FIUI అంటే ఎఫ్ని యూని మల్టిప్లై చేయాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, యూ అంటే ఇప్పుడు జస్ట్ నౌ వీ ఫౌండ్ అవుట్ -1, -2, 0, 1, 2. సో దీన్ని దీన్ని మల్టిప్లై చేయాలి. సో +(-)-6, 2s are 12. సో +8, -1 is -8, ఎందుకంటే +(-)-8, 1s are 8. 14 × 0 is 0. ఇక్కడ మాత్రం మీన్ క్లాస్లో FIUI 0 ఉంటుంది, ఎందుకంటే ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ విత్ 0 is 0. సో 10 1s are 10, 12 2s are 24. సో ఈ విధంగా బాక్స్ వచ్చాక యూ హ్యావ్ టు యాడ్ ద ఫ్రీక్వెన్సీస్. సో ఇవన్నీ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే మనకి 50 వచ్చింది. అండ్ యూ హ్యావ్ టు యాడ్ ద FIUI. ఎలా యాడ్ చేయాలో చెప్తాను, 14 ఎలా వచ్చిందో చెప్తాను మీకు, బాగా వినండి. సో -12, -8 ఈ రెండు నెగిటివ్ ఉంటే మ్యాథ్స్లో యూ హ్యావ్ టు యాడ్. -12, -8 is -20. యాడ్ చేసినా మనకి సింబల్ మాత్రం నెగిటివ్ పెట్టుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు యాడ్ ద ప్లస్ నంబర్స్, 10 + 24 is 34. సో ఒక +34, ఒక -20. సో ఒక పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ ఉంటే మనము మ్యాథ్స్లో సప్రాక్ట్ చేయాలి. 34లో నుంచి 20 పోతే 14. అండ్ యూ హ్యావ్ టు కీప్ ద బిగ్గర్ నెంబర్ సింబల్. బిగ్గర్ నెంబర్ సింబల్ ఏంటి ఇక్కడ? ప్లస్. ఒకవేళ బిగ్గర్ నెంబర్ సింబల్ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 34 ఇస్ బిగ్గర్ దెన్ 20 కాబట్టి యూ హ్యావ్ టు కీప్ +14 ఆర్ జనరల్ 14. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డూయింగ్ మీన్. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే 5 boxes వేసుకొని ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూస్ని ఫార్ములాలో రిప్లేస్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఒకసారి మనం టేబుల్ వేసుకున్నాక వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ మీన్. మీన్ ఫార్ములా ఏంటి అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే మనము మీన్ క్లాస్లో ఏదైతే మిడ్ వాల్యూ ఉందో, మీన్ క్లాస్లో ఉన్న మాత్రమే మిడ్ వాల్యూని ఏ అని రిప్రజెంట్ చేయాలి. సో సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే 14. ఎలా కనుక్కోవాలో మనం ఇంతకుముందే చూసుకున్నాము. సో సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ వాల్యూ. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ. హెచ్ అంటే క్లాస్ విడ్త్, అంటే 300 కి 350 ఉన్న డిఫరెన్స్ ఎంత? 50. సో హెచ్ ఈజ్ 50. మనం ఈ వాల్యూస్ని ఇక్కడ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. ఏ అంటే 325 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత? 14 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఈజ్ 50. హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 300 అండ్ 350. 300 కి 350 డిఫరెన్స్ ఎంత? 50. సో మనము ఈ 50 క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో 325 + 14 గివ్స్ యూ 339. సో మన ఆన్సర్ కరెక్టా లేదా కనుక్కోవాలి అంటే ఈ ఆన్సర్ 339 షుడ్ లైస్ బిట్వీన్ 300 అండ్ 350. 300, 350 మధ్యలో ఉంటే ఆన్సర్ అది కరెక్ట్, లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇది స్టాటిస్టిక్స్లోనే కాదు, మ్యాథ్స్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాంగ్ ఆన్సర్లో 6 marks వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టాటిస్టిక్స్లో మీడియన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ విధంగా సిచ్యువేషన్ బట్టి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వెయిట్ ఇన్ కేజెస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఏదైనా సిచ్యువేషన్ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్ యాజ్ క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా 2 boxes హారిజంటల్గా ఇస్తే మనము 3 boxes వర్టికల్గా రాసుకోవాల్సి ఉంటుంది మీడియన్ కనుక్కోవాలంటే. ఫస్ట్ వన్ విల్ బి క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ వన్ విల్ బి ఫ్రీక్వెన్సీ, అండ్ థర్డ్ కాలమ్ మనం ఎక్స్ట్రా రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 columns క్వశ్చన్లోనే ఇస్తాడు, థర్డ్ కాలం మాత్రం LCF అంటే లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 2 అదే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది LCF కాలంలో. సో 2 + 3 gives you 5. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 2 + 3, 5 + 3 is 13. ఇక్కడ ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. 2 + 3 + 8, 13 + 6 is 19. సో 19 + 6 is 25, 25 + 3 is 28, 28 + 2 is 30.
సో మీడియన్ కి దిస్ ఇస్ ద కామన్ ప్రొసీజర్, యూ హ్యావ్ టు కీప్ ఆన్ యాడింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అండ్ ఫైనల్గా ఏదైతుందో దాన్ని ఎన్ అంటాం అనమాట. సో ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి మనం ఎల్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేశాక వీ హ్యావ్ టు యూజ్ ఎన్ బై టూ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా టేబుల్ అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ ఎన్ బై టూ చేసుకోవాలి. సో ఎన్ బై టూ ఎందుకు అనేది నేను చెప్తాను. ఎన్ బై టూ, ఎన్ అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, మనకి ఎంత వచ్చింది 30, ఇవన్నీ యాడ్ చేస్తే 30 వచ్చింది కాబట్టి ఎన్ ఈజ్ 30 డివైడెడ్ బై 2. 30 బై 2 ఈజ్ 15. సో 15 కమ్స్ ఆఫ్టర్ 13 కాబట్టి, సో తర్వాత 13 తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనము రౌండ్ అప్ చేసి మీడియన్ క్లాస్గా సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇంకోసారి, టేబుల్ అయిపోయాక ఎన్ బై టూ తీసుకొని 15 రాసుకోవాలి. 15 ఏ నెంబర్ తర్వాత వస్తుంది, 13 తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని మీడియం క్లాస్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మనకి 20 వచ్చింది అనుకో, ఎన్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చింది అనుకో, 20 కమ్స్ ఆఫ్టర్ 19 కాబట్టి దిస్ వన్ విల్ బికమ్ 60 to 61 విల్ బికమ్ మీడియం క్లాస్. సో ఒకసారి మనం మీడియం క్లాస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాక వీ హ్యావ్ టు యూస్ ద ఫార్ములా. ఫార్ములా ఫర్ మీడియన్ ఈజ్ ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇన్ టు హెచ్. ఎల్ అంటే లోవర్ బౌండరీ, లోవర్ లిమిట్. సో మనం మీడియం క్లాస్లో లోవర్ లిమిట్ ఏంటి, 55. సో మనం ఎల్ ప్లేస్లో 55 రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ బై టూ, ఆల్రెడీ ఎన్ బై టూ వాల్యూ మనకు తెలుసు 15, మైనస్ సిఎఫ్, సిఎఫ్ అంటే ఇది ఏదైతే 13 ఉందో నంబర్, దట్ ఈస్ సిఎఫ్ బై ఎఫ్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, మీడియం క్లాస్లో సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ ఏంటి, 6. సో ఎఫ్ ప్లేస్లో 6 రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్ అంటే క్లాస్ విడ్త్. సో క్లాస్ విడ్త్ ఎంత, 60 55 కి డిఫరెన్స్ ఎంత, 5. సో యూ హ్యావ్ టు రైట్ 5. సో డోంట్ డిస్టర్బ్ దిస్ 55 లాస్ట్ టిల్ లాస్ట్ స్టెప్. సో 55 అదే విధంగా రాసుకోండి. 15 మైనస్ 3 ఈజ్ 2 డివైడెడ్ బై 6 ఇంటూ 5. సో 55 రైట్ యాజ్ ఇట్ ఈస్. 2 5 10 బై 6. సో 55 ప్లస్ 10 బై 6 వాల్యూ మనకు ఎంత వచ్చింది, 1.6. సో 55 ప్లస్ 1.6 ఈజ్ 56.6. చాలామంది స్టూడెంట్స్ రాంగ్ చేసుకుంటారు, దే విల్ డూ ద క్యాలిక్యులేషన్ లైక్ దిస్, 1.6, సో 11, సో 77.1 రాసుకుంటారు. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే 55 ఈజ్ ఏ నంబర్ విత్ డెసిమల్ 0 అండ్ 1.6 యూ హ్యావ్ టు రిప్రజెంట్ లైక్ యాజ్ ఇట్ ఈస్. సో 56.6 ఈజ్ ద ఆన్సర్. సో మన ఆన్సర్ ఇట్ షుడ్ లై బిట్వీన్ ద మీడియన్ క్లాస్ విత్, 55 to 60 మధ్యలో ఉంది కాబట్టి 56.6 అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఒకవేళ మన ఆన్సర్ 55 to 60 మధ్యలో లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్. స్టాటిస్టిక్ చాప్టర్లో మోడ్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ విధంగా బాక్స్ ఇస్తాడు హారిజంటల్ కాలంలో, మనం వర్టికల్ కాలంలో 2 బాక్సెస్ ఈ విధంగా రాసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, ఇచ్చిన డేటాని ఇలా వేసుకున్నాక ఫస్ట్ స్టెప్ ఏంటంటే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7, 2, 14, 10, 2, 3, 2లో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ 14 కాబట్టి దాన్ని మోడల్ క్లాస్గా సెలెక్ట్ చేసుకొని F1తో డినోట్ చేయాలి స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ మోడ్. సో పైన ఫ్రీక్వెన్సీని F0, కింద ఫ్రీక్వెన్సీని F2తో డినోట్ చేసి మనము ఫార్ములా రాసుకోవాలి. మోడ్ ఫార్ములా ఏంటి అంటే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో ఇందులో ఎల్ అంటే ఏంటి అంటే మోడల్ క్లాస్ సెలెక్ట్ చేసిన మోడల్ క్లాస్, ఎందుకంటే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ క్లాస్ విడ్త్ ఉంటుంది కదా, దాంట్లో 100 లోవర్ లిమిట్ ఏమో ఎల్ అంటాం అనమాట. సో ఇక్కడ ఎల్ లోవర్ లిమిట్ ఏమో 100. F1 మనకు ఆల్రెడీ తెలిసిందే 14, F0 2 F2 10, అండ్ హెచ్ అంటే ఈ ఫార్ములాలో హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్, అంటే 100 to 150 డిఫరెన్స్ ఎంత, 50. సో 150లోంచి 50 పోతే 50, సో దట్ ఈస్ ద హెచ్. సో మనకి ఈ అన్ని టర్మ్స్ తెలిసినాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. సో ఎల్ వాల్యూ ఈజ్ హౌ మచ్, 100, F1 14 F0 2 F1 14 F0 2 F1 మైనస్ F0 బై 2 F1. సో 2 F1 అంటే ట్వైస్ F1, 14 ట్వైస్ ఏమో 28, మైనస్ F0 విచ్ ఇస్ 2, మైనస్ F2 విచ్ ఇస్ 10 ఇంటూ హెచ్. హెచ్ అంటే విత్ ఆఫ్ ద క్లాస్ విచ్ ఐ జస్ట్ నౌ టోల్డ్ ఇట్ ఈస్ 50. సో ఫస్ట్ డోంట్ డిస్టర్బ్ దిస్ 100 టిల్ లాస్ట్ స్టెప్ స్టూడెంట్. సో 100 అలాగే పెట్టుకొని 14 మైనస్ 2 ఈస్ 12, 28లో నుంచి 12 తీస్తే 16 ఇంటూ 50. సో 12 ఇంటూ 50 ఈస్ 600 బై 16. 600 బై 16 ఈస్ 37.5. Now we have to add this 100 to 37.5, which is 137.5. మన ఆన్సర్ కరెక్టో లేదో తెలుసుకోవాలంటే
అవర్ ఆన్సర్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ దిస్ విడ్త్, ఇన్ బిట్వీన్ 100 to 150 లో ఉంటేనే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, అదర్వైజ్ అవర్ ఆన్సర్ ఈస్ రాంగ్. సో 137.5 లైస్ బిట్వీన్ 100 to 150, సో అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. హౌ టు డ్రా లెస్ దెన్ అండ్ మోర్ దెన్ ఓజీవ్ కర్వ్, ఇచ్చిన డేటాతో ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ లెస్ దెన్ ఓజీవ్ కర్వ్ చేయాలంటే మనం ఈ విధంగా బాక్స్ వేసుకోవాలి. సో 20 to 25, ఇందులో లోవర్ లిమిట్ 20, అప్పర్ లిమిట్ 25. సో లెస్ దెన్ ఓజీవ్లో మాత్రము అప్పర్ లిమిట్ తీసుకొని లెస్ దెన్ 25, లెస్ దెన్ 30, లెస్ దెన్ 35, లెస్ దెన్ 40, లెస్ దెన్ 45, లెస్ దెన్ 50 అని ఫస్ట్ టేబుల్ వేసుకొని, సో ఫ్రీక్వెన్సీ కాలంలో 5 + 8 = 13, 5 + 8 + 8 = 21, 5 + 8 + 8 = 12 which is 33, 5 + 8 + 12 + 10 which is 43, 5 + 8 + 8 + 12 + 10 + 7 which is 50. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని రాసుకొని దానికి పాయింట్స్ తీసుకోవాలి స్టూడెంట్స్. సో 25 ఈజ్ 1 పాయింట్, 30 13 ఈజ్ ద సెకండ్ పాయింట్, 35 21 ఈజ్ ద థర్డ్ పాయింట్, 40 33 ఈజ్ ద ఫోర్త్ పాయింట్, 45 43 ఈజ్ ద ఫిఫ్త్ పాయింట్, 50 50 ఈజ్ ద సిక్స్త్ పాయింట్. సో ఈ విధంగా మనము పాయింట్స్ తీసుకొని తర్వాత గ్రాఫ్లో ప్లాట్ చేసుకోవాలి. సో గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేసుకోవాలో మోర్ దెన్ ఓజీవ్ కర్వ్ టేబుల్ చూసుకున్నాక రెండు కర్వ్స్ని, ఐ మీన్ లైక్ రెండు పాయింట్స్ని ఒకేసారి ఒకే గ్రాఫ్లో చేద్దాం. సో హౌ టు డ్రా మోర్ దెన్ ఓజీవ్ కర్వ్ చూద్దాం. సో మోర్ దెన్ 20, ఇక్కడ మనము హయ్యర్ లిమిట్ తీసుకోవాలి, లెస్ దెన్ లో లెస్ దెన్ 25, లెస్ దెన్ 30, లెస్ దెన్ 35. కానీ మోర్ దెన్ ఓజీవ్ కర్వ్లో మనము మోర్ దెన్ 20, మోర్ దెన్ 25, మోర్ దెన్ 30, మోర్ దెన్ 35, మోర్ దెన్ 40, మోర్ దెన్ 45 తీసుకోవాలి స్టూడెంట్స్. సో తీసుకున్నాక సో 50, సో కింద నుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి మనం. 7 + 10 ఈజ్ 17, సో 7 + 10 + 12 ఈజ్ 29, 7 + 10 + 12 + 8 ఈజ్ 37, సో 37 + 8 ఈజ్ 45, సో ఇఫ్ యూ యాడ్ ఆల్ ద థింగ్స్ ఇట్ విల్ బి 50. సో వన్స్ వీ గాట్ దిస్ అడిషన్, ఐ మీన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలమ్, we have to take the points 20 50 as first point, 25 45 as second point, 30 37 third point, 35 29 fourth point, 40 17 fifth point, 45 7 sixth point. So manaki okka sari ee less than ojo curve more than ojo curve points vachaka how to draw in the graph we'll see. So x axis lo manaki eppudu class interval and y axis lo manaki eppudu క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో 25 ఫస్ట్ మనము లెస్ దెన్ ఓజీవ్ కర్వ్ డ్రా చేద్దాం. 25 5, ఎక్స్ యాక్సిస్ లో 25, వై యాక్సిస్ లో 5 డినోట్ చేయాలి. సో ఎక్స్ యాక్సిస్ లో 25 ఇక్కడ, వై యాక్సిస్ లో 5, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 25 అండ్ 5 వి హావ్ టు ప్లాట్. సో 30 13, సో ఎక్స్ యాక్సిస్ లో 30, వై యాక్సిస్ లో 13, ఆఫ్టర్ 10 3 పాయింట్స్, దాన్ని మనం 30 13 అంటాం అన్నమాట. So 35 21 we will plot here, 40 33 here, and 45 43 45, and 40 ki 50 ki madhyalo unnadi 45 45 43 43, and 40 paina 3 lines unnai 43, and 50 50, x axis is 50, y axis is 50. So once we plot the points we have to join them with your free hands, don't use the scale students. So this is less than ojo curve. So less than ojo curve. So now we will draw more than ojo curve with the given points. So 20 50, so 20 50 lo 20 is x and 50 is y axis. So 20 is x, 50 is y, so the point lies here. 25 45, ante 25 lo x, 45 lo y denote chesi ఈ విధంగా ప్లాట్ చేసుకోవాలి. 30 37 30 37 అంటే 30 పైన 7 లైన్స్ ఉంది. సో 35 29 35 29 అంటే 30కి కింద ఉంది. 40 17 40, ఎక్స్ యాక్సిస్ 17 ఈజ్ వై యాక్సిస్, 45 7, సో 45 7 లైస్ ఇయర్. సో వన్స్ ఆఫ్టర్ డ్రాయింగ్ దిస్ వీ హ్యావ్ టు జాయిన్ ఆల్ ద పాయింట్స్ యూజింగ్ ద ఫ్రీ హ్యాండ్. లైక్ దిస్. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఓజీవ్ కర్వ్.
The intersection of less than ogive and more than ogive is nothing but the median. So median is lies at 36.6. So 36.6 దగ్గర ఈ గ్రాఫ్ లో మనకు కనిపిస్తుంది కాబట్టి సో మీడియన్ ఈజ్ 36.6. నౌ వి విల్ చెక్ వెదర్ దిస్ ఈస్ కరెక్ట్ విత్ ద ఫార్ములా మెథడ్ ఆర్ నాట్ వి విల్ చెక్. సో ఫార్ములా మెథడ్ లో మనకు ఫార్ములా తెలుసు మీడియం ఫార్ములా ఎల్ ప్లేస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఒకసారి వాల్యూస్ రిప్లేస్ చేశాక మీడియన్ ఫార్ములా మెథడ్ లో కూడా 36.6 ఏ వచ్చింది. సో ఫార్ములా మెథడ్ వి గాట్ సేమ్ ఆన్సర్ అండ్ ఆల్సో గ్రాఫికల్ మెథడ్ ఐ మీన్ లైక్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లెస్ దెన్ ఓజు అండ్ మోర్ దెన్ ఓజు ఆల్సో 36.6. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డ్రా లెస్ దెన్ ఓజు కర్వ్ అండ్ గ్రేటర్ దెన్, దట్ ఈస్ మోర్ దెన్ ఓజు కర్వ్ స్టూడెంట్స్.